నమస్తే, నేను పరమేశ్వర్. 3 దశాబ్దాల రాజకీయం ఆయనది. జహీరాబాద్ రాజకీయాల్లో కీలక నేతగా, ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన ప్రస్తుతం కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీలో చేరి ప్రస్తుతం ప్రభుత్వంలో కీలక నేతగా, ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఫరీరుద్దీన్ గారు ఈరోజు మన అతిథి. రైట్, ఫరీరుద్దీన్ గారు నమస్తే సార్. నమస్తే, వెల్కమ్ టు ది షో. మాకు మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఫరీరుద్దీన్ గారు, సో గతంలో మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. సో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో, స్వరాష్ట్రంలో ప్రస్తుతం కీలక నేతగా, సో అత్యంత సన్నిహితుడిగా ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఎలా అనిపిస్తుంది కొత్త రాష్ట్రం సాధించుకున్న తర్వాత, గతంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలనకి, కొత్త రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పరిపాలనకి, ఓ మంత్రిగా, ఒక సీనియర్ పొలిటీషియన్గా మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎట్లాంటి పరిపాలన కొనసాగుతుంది అనుకుంటున్నారు? గత పాలకులకు, ఇప్పుడు ప్రభుత్వానికి అసలు వంతున లేదు, చాలా తేడా ఉంది. గతంలో నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిపి పొందినాను, మంత్రిగా పదవి చేసే అవకాశం కలిగింది. కానీ అభివృద్ధి మాత్రం అనుకున్నంత స్థాయిలో చేయలేకపోయాం. కారణాలు ఏమైనప్పటికీ, ఎన్నుకోబడ్డ ప్రతి ప్రభుత్వానికి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి, ప్రాధాన్యతలు ఉంటాయి. కానీ గత ప్రభుత్వాలకు అటువంటి ప్రాధాన్యతలు ఏముండేనో ఖచ్చితంగా నేను చెప్పలేని పరిస్థితి. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మనం చూస్తున్నాం, ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి రంగానికి కావలసిన నిధులు కేటాయిస్తూ అందరికీ సమదృష్టితో తీసుకొని వెళ్తున్న తరుణం ఇది. మరీ ముఖ్యంగా గత పాలకులలో హాయంలో రైతులు చాలా ఇబ్బందులకు పాలైనాయి. రైతుల ఆత్మహత్యలు ఇప్పటికీ ఆ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ రోజు పాలకులు రైతుల గురించి ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు, రైతులు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. గతంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే 150,000 ఎక్స్గ్రేషియా ఇచ్చేవాళ్ళు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు అసెంబ్లీలో చర్చ జరిగింది దీని గురించి. అయితే నేను ఇచ్చే 150,000 రూపాయలకు చూసుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లేకుంటే తిన్నది అరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఈ విధంగా హేళనగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, సో ఈరోజు ఇంకా ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఆత్మహత్యలకు ఒక ముగింపు పలకాలనే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ కూడా దానికి ఒక అడ్డుకట్ట మాత్రం వేయలేకపోయారు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా అది కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చి పెద్ద ఎత్తున రైతులకు అంటే దాదాపు 1 కోటి ఎకరాలకు పైగా నీళ్లు అందించాలనే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టడం జరిగింది. అది ఎలాంటి ఫలితాలని సాధిస్తుంది దానికి సంబంధించి? ఇప్పుడు ఇంకా పూర్తి దశలో కాలేదు, పూర్తి అయిన తర్వాత డెఫినెట్గా దాని ఫలితాలు అందబోతున్నాయి. 100% చెప్పిన ప్రకారం మనకు నీళ్లు కూడా రాబోతున్నాయి. కొందరు ఏమంటున్నారంటే దానికి ఎక్స్పెండిచర్ చాలా అవుతున్నది, ఎంతవరకు భరించగలుగుతుంది రాష్ట్రం అనేది. అంటే మనం ఎప్పుడు అది చేయాల్సిన అవసరం లేదు, కేవలం వర్షాలు లేనప్పుడే, అనావృష్టి ఉన్నప్పుడే దానికి వాడుకుంటాం. అదర్వైజ్ మనకు వర్షాలు ఉన్నప్పుడు మనకు ప్రతిసారి మనం చేయాల్సిన అవసరం లేదు, ఎత్తిపోతలు చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే వర్షాలు ఉండవు అటువంటిప్పుడే మనం వాడుకుంటాం. అంటే మీరు దాదాపు 2 ముగ్గురు ముఖ్యమంత్రులు చూశారు ప్రత్యక్షంగా, వైఎస్ రాజశేఖర నుంచి కేసీఆర్ వరకు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం. సో వారితో మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంది? వాళ్ళకి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, మీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉన్నటువంటి సారూప్యత, తేడా ఏంటి? ఏం అబ్జర్వ్ చేశారు కేసీఆర్ గారిలో? ఇప్పుడు గతంలో నేను రాజశేఖర రెడ్డి గారి హయాంలో మంత్రిగా కూడా అవకాశం వచ్చింది. ఆ రోజులలో మనకు మెదక్ జిల్లా ఏ ఒక్క చెరువు లేదు, ఏ కుంట లేదు, సాగుకి ఏ అవకాశం లేదు, అటువంటి జిల్లా ఇది. కేవలం భూగర్భ జలాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న జిల్లా ఇది. కాబట్టి దీనికి ప్రత్యేక నిధులు మీరు ఇవ్వాలి అంటే సరళే 500 కోట్లు ఇస్తా అన్నాడు. ఇప్పుడు గతంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కానీ 500 కోట్లు ఇవ్వలేకపోయాడు. తర్వాత పోయి అడిగితే 200 కోట్లు ఇస్తా అన్నాడు. సరేలే అనుకున్నాం, అది కూడా ఇవ్వలేకపోయిండు. లాస్ట్కి వచ్చి 100 కోట్లు కూడా ఆయన చెప్పిన తర్వాత అకాల మరణం గురి అయ్యిండు, అది కూడా ఇవ్వలేకపోయాడు. అయితే నేను పరిస్థితి చెప్తున్నా, ఆ రోజులలో మనకు నిధుల కొరత ఆ విధంగా ఉంటుంది. ఓకే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చేపట్టిన తర్వాత ఒక్కొక్క కాన్స్టెన్సీకి, ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు 2,000 కోట్ల రూపాయల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు గతంలో ఎన్నడూ జరగలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విస్తృతంగా మన నిధుల్ని మనమే ఖర్చు పెట్టుకుంటాం. గతంలో పాలకులు మొత్తం నిధులు
ఆంధ్ర రాయలసీమలు తీసుకొని పోయేవాళ్ళు, మనకు అరకొర నిధులతో సరిపెట్టేవాళ్ళు. ఓకే, అట్లయి మనకు. సో బంగారు తెలంగాణ నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములై ఉన్నారు. సో ఆ నిజంగా ఆ కళను, అంటే నిధులు నీళ్లు నియామకాలు అనే ట్యాగ్ లైన్తో ఉద్యమం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వరుసగా 2 సార్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేయడం మనం చూసాం. సో ఈరోజు నిజంగా ఆ దిశగా అడుగులు వేస్తుందా ప్రభుత్వం, అంటే ఏం చెప్తారు ఓవరాల్గా, నిజంగా ఆ దిశగా అడుగులు వేస్తుందా, ఆ కళల్ని సాకారం చేసే దిశగా ముఖ్యమంత్రి గారి పరిపాలన కొనసాగుతుందా అంటే? డెఫినెట్గా ఇప్పుడు నిధులు మనం, నేను చెప్తున్నా కదా, గతంలో ఎన్నడూ కూడా మనం ఒక సీసీ రోడ్ వేయాలంటే చెప్పులు అరిగేలా తిరగాల్సిన అవసరం ఉంటుండే. 2 లక్షల సీసీ రోడ్ సాధించుకుంటే పెద్ద పని చేసినట్లు నియోజకవర్గంలో. ఓకే, అటువంటి తరణం ఉండే. ఇప్పుడు ఏ విధంగా, కానీ ప్రతిపక్షాలు ఒక ఆరోపణ చేస్తున్నాయి మీరు అంటున్న దానికి, ఈరోజు నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలకు కావచ్చు, సర్పంచులకు, పంచాయతీలకు కూడా నిధులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి ప్రతిపక్షాలు నుంచి వస్తున్నటువంటి విమర్శల్ని మీరు ఎట్లా చూస్తారు? లే, ఇప్పుడు అభివృద్ధి జరుగుతున్నప్పుడు నిధులు ఖర్చులు ఎక్కువై ఉంటాయి, డెఫినెట్గా దాన్ని కాదనడం లేదు. కాకపోతే ఇప్పుడు పంచాయతీలకు కూడా నిధులు కేటాయించడం జరుగుతుంది కదా, దాదాపు 300 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇస్తామనే మాట చెప్పడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు ప్రతి కలెక్టర్ దగ్గర 2 కోట్ల రూపాయలు ఏదో కేటాయించడం జరిగింది. ఈ 30 రోజుల ప్రణాళికలో దానికి అవసరం ఉన్న ఖర్చులు చేయడానికి, ఇంకా అవసరం ఉంటే ఇంకా ఇస్తామనే మాట చెప్పడం జరుగుతుంది. పనులు గతం కన్నా ఇప్పుడు దాదాపుగా అన్ని పనులు నడుస్తున్నాయి. నిధులు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో, స్వరాష్ట్రంలో మన నిధులు మనమే పూర్తిగా వినియోగించుకుంటున్నామని మీరు అంటున్నారు. డెఫినెట్. సో నియామకాల విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి విద్యార్థులు కావచ్చు, వివిధ యూనివర్సిటీల్లో వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఉద్యోగాల విషయంలో పూర్తి స్థాయిలో 100,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారే అన్నారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. ఆ విషయంలో ఇప్పటి వరకు ఒక క్యాలెండర్ని ప్రకటించకపోవడాన్ని ప్రభుత్వం, దీన్ని ఎట్లా చూసుకు ప్రభుత్వం ప్రకటించకపోవడాన్ని పెద్ద ఎత్తున విమర్శిస్తారు. కేవలం మన తెలంగాణకు సంబంధించిన ఇష్యూ కాదు, ఇది మొత్తం భారతదేశానికి సంబంధించింది. ఆ లెక్కపోటు చూస్తే ప్రపంచం మొత్తం ఈ ఇబ్బందులు ఉన్నాయి. నిరుద్యోగం ప్రపంచవ్యాప్తంగా ఉంది, ఈరోజు పరిస్థితి ఉంది. కాకపోతే మన దగ్గర ఇప్పుడు ఎన్ని నోటిఫికేషన్స్ పెడతలేనా ఏదో ఒక కారణంగా కోర్టుకు పోయి ఆపడం జరిగింది. ఎక్కువ మట్టుకు ఆ విధంగా ఆగినే ఉన్నాయి. అయినా గవర్నమెంట్ జాబ్స్ మనకి ఎన్ని వెళ్తున్నాయి, ఎంత రిటైర్మెంట్ అవుతున్నది మనం కొద్దిగా అది కూడా ఆలోచన చేయాలి కదా. 100,000 ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి, ముఖ్యమంత్రి గారు అన్నారు కదా అప్పట్లో, అంటే ప్రైవేట్ కూడా ఉన్నాయి కదా, ప్రైవేట్లో అవకాశాలు ఉన్నాయి కదా, ప్రైవేట్లో కూడా ఫుల్ఫిల్ చేయవచ్చు కదా. జాబ్ మేళాస్ పెడుతున్నాం, దాంట్లో కవర్ చేస్తున్నాం, చాలా మంది తీసుకున్నాం. ఆ లెక్కలు వీళ్ళు పరిగణనలు తీసుకోవడం లేదు. ప్రతి నియోజకవర్గానికి జాబ్ మేళా పెట్టేసి చాలా మందికి అవకాశం జరిగింది. మన దగ్గర కూడా మహేంద్ర కానివ్వండి, MRF కానివ్వండి, ఇటువంటి సంస్థలలో చాలా మందికి స్థానికులకు అవకాశం కల్పించడం జరిగింది. ఆ విధంగా ప్రైవేట్ కూడా లెక్కలు పరిగణనలు తీసుకోవడం లేదు. అపోజిషన్ ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారు తప్ప అభివృద్ధి డెఫినెట్గా 100% జరుగుతున్నది. రైతులు ఆ రోజులలో ఎంత కష్టంలో ఉంటే ఈరోజు రైతు బంధు పథకం వచ్చిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. రైతు బంధు పథకం కానివ్వండి, రైతు బీమా పథకం కానివ్వండి, గతంలో ఎన్నడూ కూడా మనం రైతు బంధు ఇప్పటివరకు ఇవ్వలేదన్న ఒక విమర్శ ఇప్పుడు దానికి సంబంధించి మొత్తం క్లియర్ అవుతున్నదని మంత్రి గారే 2 సార్లు ప్రకటించడం జరిగింది. హరీష్రావు గారు, ఫైనాన్స్ మంత్రి గారు మొన్న గద్వాల్ పోయినప్పుడు కూడా వారు ప్రకటించడం జరిగింది. 15 డేస్లో పక్షం రోజులలో టోటల్ క్లియర్ అయిపోతారు. అంటే మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం ఖచ్చితంగా గతం కంటే, అంటే ఉమ్మడి రాష్ట్రం కంటే కూడా మెరుగైన అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తున్నారు? అది ఎవరైనా చెప్పగలుగుతారు. కాకపోతే వాళ్ళకు ఇబ్బందులు ఉన్నాయి, ఓపెన్గా చెప్పలేరు. కానీ వాళ్ళకు తెలుసు డెఫినెట్గా. అప్పటికిప్పటికి ప్రతిపక్షాలు కేవలం ఆరోపణ చేయాలి కాబట్టి చేస్తున్నారు, అంతే తప్ప వేరేదేం లేదు. అభివృద్ధి మాటల్లో అయితే ఎవ్వరు కూడా చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే 1 రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది. ఓకే, అటువంటిది ఏం లేదు. రైట్. ఫరీరుద్దీన్ గారు, ఇక రాజకీయంగా 3 దశాబ్దాలుగా రాజకీయాలు ఉన్నారు. సో 3 దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, సో మీ ప్రస్థానం కొనసాగుతుంది. ఏంటి రాజకీయాల్లోకి రావడానికి, అంటే రాజకీయాల్లో ముందే అనుకున్నారా చిన్నప్పుడు రాజకీయాల్లోకి రావాలని? సో ఎలా మీ ప్రస్థానం ప్రారంభమైంది? నా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను ఎక్కడ చేశారు సార్ మీ ఎడ్యుకేషన్? నాకు 10th వరకు ఇక్కడ స్థానికంగా మిషన్ కంపౌండ్ స్కూల్ ఉంది జైరాబాద్లో. అక్కడే నా బేసిక్ ఎడ్యుకేషన్ అక్కడ జరిగింది. ఫస్ట్ టెన్త్ వరకు. ఓకే, దాని తర్వాత ధర్మవంత్ కాలేజ్ ఆఫ్ యాకుత్పుర. అక్కడ ఇప్పుడు ప్రీవియస్గా ఇంద్రారెడ్డి అదే కాలేజ్ వచ్చింది. ఓకే, దేవేందర్ గౌడ్ అదే. మన క్లాస్మేట్స్ ఎట్లా మీకు? లేదు, కృష్ణ యాదవ్ కూడా నా క్లాస్మేట్. ఆర్ కృష్ణ, కృష్ణ యాదవ్ అంబర్పేట ఉండే కదా. అవును, ఆయన అంటే మీడియం వేరే ఉండే. ఓకే, సెక్షన్స్ వేరే ఉండే, కానీ ఒకటే క్లాస్లో ఉంటాయి మనం. రైట్. ఓకే, ఆ విధంగా ఆ కాలేజ్లో నేను పూర్తి చేసుకున్నా. 10th వరకు ఇక్కడ, ఇంటర్మీడియట్ అక్కడ, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ 2 అక్కడే. అదే కాలేజ్? ఓకే, కాలేజ్ డిగ్రీ వరకు ఉన్నది అక్కడ. ఓకే,
అక్కడనే చేసుకున్నాం. తర్వాత నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత గ్రామంలో మన దగ్గర అంటే డిగ్రీలో ఏ సబ్జెక్ట్ తీసుకున్నారు సార్? బీకామ్. బీకామ్, ఓకే, రైట్. తర్వాత ఇంకా పీజీ ఏం చేయలేదా? చేయలేదు, ఏం చేయలేదు. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ఊళ్ళకు విలేజ్లోకి వచ్చిన తర్వాత అక్కడ ఎక్కడ సార్ మీది, ఏ ఊరు సార్? హోతీబీ అని ఇక్కడ 3 కిలోమీటర్స్లో ఉంటుంది. ఓకే, జైరాబాద్ పక్క. జైరాబాద్ తర్వాత జైరాబాద్ మండలి వస్తుందా సార్? జైరాబాద్ మండలి, అక్కడ వ్యవసాయం ఉన్నది. ఓకే, అక్కడ ఉంటుంది. ఎంత ఉంది సార్ పొలం? ఎంత ఉంది మీకు? అప్పుడైతే చాలా తక్కువ ఉండే, 6 ఎకర్స్. మా నాన్నగారు, మా నాన్నగారు టీచర్. రైతు కుటుంబమేనా సార్? రైతు కుటుంబమే, కాకపోతే నాయన గవర్నమెంట్ టీచర్ కూడా ఉండే. ఓకే, టీచర్గా మీ నాన్నగారు. ఓకే, అయితే ఒక 6 ఎకర్స్ ఉండే. ఇప్పుడు పెంచుకుంటూ పోయినా ఎక్కువ ఉన్నది. ఇప్పుడు మదర్ హౌస్ వైఫ్? మదర్. ఓకే, షీఈస్ ఫ్రమ్ ఆంధ్ర. రైట్, ఓకే. మీ అమ్మ, మీ అమ్మగారిది ఆంధ్ర? లేదే, నా వైఫ్ది. ఓ, సరే, మీ వైఫ్. ఓకే, ఓకే. సో అయితే ఇప్పుడు అక్కడ ప్రెషర్ ఏమొచ్చిందంటే మీరు కాంట్రాక్ట్ చేస్తే బాగుంటుంది. ఇప్పటికీ వాళ్ళ సార్, ఆ టికెట్ విషయంలో అప్పట్లో కొంత వివాదం. అంటే నాకు తెలిసినంత వరకు టికెట్ విషయంలో 99 అనుకుంటాను కదా సార్, మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే కంటెస్ట్ చేసింది ఆ టైంలో టికెట్ విషయంలో, అంటే మీకు కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే పెద్ద ఎత్తున జైరాబాద్లో ఉన్నటువంటి, అంటే మీ మీకు సర్కిల్ కావచ్చు, అంటే మీ అభిమానులు కావచ్చు, లేదా మీ పార్టీకి సంబంధించిన నాయకులు, లేదు ఫరీరుద్దీన్కి ఇస్తేనే మేము మద్దతు ఇస్తాం, పార్టీని గెలిపించేందుకు పనిచేస్తాం, లేదంటే మేము పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతామని చెప్పి ఒక చర్చ జరిగింది పెద్ద ఎత్తున, ఇది ఒక వివాదం కొనసాగిందన్న ఒక చర్చ ఉంది సార్. ఏం సార్, ఏం జరిగింది అప్పుడు? అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు మైనారిటీస్ ఎక్కువ ఎక్కడైతే ఉంటారో అక్కడ మైనారిటీలకు కేటాయించాలని ఒక ఎజెండా పాస్ చేసుకున్నారు. ఓకే, మైనారిటీకి టికెట్ ఇవ్వాలి. సో దాంట్లో భాగంగా జైరాబాద్ భాగంగా జైరాబాద్లో కూడా మైనారిటీస్ అధికంగా ఉన్నారు కాబట్టి జైరాబాద్ మైనారిటీ కేటాయించాలని వచ్చింది. ఓకే, తర్వాత వాళ్ళు ఇప్పుడు మునీరుద్దీన్ అని సాజన్ ట్రావెల్స్ అని హైదరాబాద్లో ఉంటారు. ఓకే సార్, హైదరాబాద్ వాస్తవం హైదరాబాద్ లే కవేలికి కానీ ఇక్కడ గ్రామం ఉంది. ఓకే, జైరాబాదే, జైరాబాద్ ప్రాంతానికి సంబంధించిన హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిండు. రైట్, బిజినెస్ చేసుకుంటున్నాడు, బస్సులు ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ పెట్టుకున్నాడు. ఆయన ఏదో ప్రయత్నాలు చేసుకున్నాడు, ఆయన పేరు వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్. అయితే తర్వాత తీరా ఏమైందంటే ఆయనకి ఎవరు గుర్తుపెట్టరు, ఆయనకి ఇస్తే మళ్ళీ మనం ఓడిపోతాం సార్. మీరు అప్పటికే, అంటే మీరు రాజకీయాల్లో ఉన్నా, సర్పంచ్ ఉన్నా, మండల వైస్ ప్రెసిడెంట్ ఉన్నా, కోఆపరేటివ్ చైర్మన్ గా పనిచేస్తున్నా, పార్టీ ప్రెసిడెంట్ కూడా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కూడా, అంటే మండల్ పార్టీ, మండల్ పార్టీ ప్రెసిడెంట్ జైరాబాద్ మండల్. అప్పటికి గుర్తింపు ఉండే అందరితో కలిసిమెలిసి పోతుంటే అందరు నాకు కావాల్సిన వాళ్ళే. అయితే అందరు కలిసి బాగారెడ్డి గారికి రిప్రజెంట్ చేసిండ్రు. ఓకే, ఆయన కొత్త వాడైతారు, ఎవరు గుర్తుపట్టరు. ఆయన బదులు మైనారిటీకి ఇవ్వాలంటే ఫరీదుద్దీన్కి ఇస్తే మేము అంతా గెలిపించుకొని వస్తాం, అందరితో కలిపికోలుగా పోతాడు, అందరితో మంచిగా ఉంటాడు కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వండి. పట్టుపట్టి బాగారెడ్డి గారి దగ్గర నాకు టికెట్ ఇప్పించడం జరిగింది. ఓకే, ఫస్ట్ టైం బాగారెడ్డి గారే నాకు టికెట్ ఇప్పించారు. ఓకే, సో అంటే బాగారెడ్డి గారి ప్రభావం కూడా మీ మీద ఉందా సార్? డెఫినెట్గా, డెఫినెట్గా ఆయననే రాజకీయాలకు తీసుకొచ్చిండు. ఆ విధంగా చూసినట్లయితే మా విలేజ్లో హోతీబీ విలేజ్ టోటల్గా కాంగ్రెస్కు అగేన్స్ట్ విలేజ్ అది. ఓహో, ఆ రోజుల్లో మా ఫాదర్ ఒక్కడే బాగారెడ్డికి సపోర్టర్. ఓహో, ఆ రోజుల్లో బాగారెడ్డి గారి మనిషిగా మీ ఫాదర్ అక్కడ, అంటే మీ కుటుంబం అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ఆది నుండి కాంగ్రెస్ పార్టీ. ఓకే, రైట్, స్టార్టింగ్ నుండి. అయితే ఆ విధంగా నాకు అవకాశం వచ్చింది, బాగారెడ్డి గారు అవకాశం ఇచ్చారు, ఇచ్చినాక వారు ఇచ్చినందుకే నేను ఎమ్మెల్యే కాగలిగినాను. ఓకే, ఇక రెండోసారి మళ్ళీ అవకాశం వచ్చింది. తర్వాత అప్పుడు రెండోసారి గులాం నబీ ఆజాద్ నా క్యాన్వేసింగ్కి వచ్చారు. వచ్చినప్పుడు మీరు ఫరీద్కు గెలిపించుకొని రండి, నేను మంత్రి పదవి ఇప్పిస్తా అనే మాట పబ్లిక్ మీటింగ్లో వారు అన్నారు. అవును సార్, అంతకుముందు ఇంకొక విషయం సార్, ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా గెలిచారు, గెలిచిన తర్వాత రెండోసారి సరే టికెట్ అదంతా అది వేరే అంశం. అయితే బాగారెడ్డి గారికి సంబంధించి తీసుకుంటే జైరాబాద్ నియోజకవర్గం, అంటే మెదక్ జిల్లాలో బాగారెడ్డి గారు, ఉమ్మడి మెదక్ జిల్లాలో బాగారెడ్డి గారు ఒక బలమైన నేత, రాష్ట్ర రాజకీయాల్లో కూడా కీలకమైన నేత, ఢిల్లీని ఇన్ఫ్లుయెన్స్ చేయగల నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి. సో ఆయన తర్వాత అత్యంత ప్రభావితం చేసే వ్యక్తిగా, అంటే జైరాబాద్ రాజకీయాల్లో కొంత ప్రభావవంతమైన నేతగా ఫరీరుద్దీన్ గారిని చూస్తారు ప్రజలు. సో నేను అనుకుంటున్నాను, నా అబ్జర్వేషన్ ప్రకారం నాకు అనిపించింది. సో అట్లాంటప్పుడు మీరు ఆ 5 ఏళ్ల కాలంలో తొలిసారిగా మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు సాధించిన అభివృద్ధి ఏంటంటే ఏం చేశారు సార్? అంటే మీరు ఏం అబ్జర్వ్ చేశారు, అంటే ఇక్కడ నియోజకవర్గంలో ఎట్లాంటి పనులు చేశారు? అప్పుడు యాక్చువల్గా నిధుల కొరత అయితే ఉండేవి. ఎస్, అవును, కావాల్సినంత నిధులు లేకుండే. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉండే ఒకటి, మైనారిటీస్కు స్కూల్ బిల్డింగ్స్ కేటాయించడం. దాంట్లో దాదాపు 250 స్కూల్ బిల్డింగ్స్ తీసుకొచ్చాను నేను పెద్ద వర్క్ అంటే. ఓకే, తర్వాత 50-bedded హాస్పిటల్ ఉండే, దానికి 100 పడకల హాస్పిటల్ చేయడం జరిగింది. ఈరోజు 50 మంది డాక్టర్స్ ఉన్నారు. 50-bedded ఉన్నప్పుడు నేషనల్ హైవే మీద ఉన్న యాక్సిడెంట్ జరుగుతుండే, డాక్టర్స్ ఉండకపోతుండే, కాల్ డ్యూటీ ఉంటుండే. అంటే హాస్పిటల్ అభివృద్ధికి మీరు అదొకటి చేసినాం. తర్వాత మున్సిపాలిటీకి
ఆ రోజులలో సింగూరు నీళ్లు కేవలం జంట నగరాలకే పరిమితం చేసండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళు ఒక చుక్క కూడా వేరే వాళ్ళకి ఇవ్వక, అంటే హైదరాబాద్ నగరాలకి, హైదరాబాద్ నగరానికి, హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ తాగునీటి గురించి సింగూరు నీళ్లు పంపిస్తుండే. ఇక్కడ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలకు నీ చూడగలుగుతుంది కానీ ఒక చుక్క కూడా వాడుకోవడానికి వీలు లేకుండా ఆ పరిస్థితి ఉండే. అటువంటి అప్పుడు నేను హైదరాబాద్ మున్సిపాలిటీకి నీళ్లు తీసుకొని ఇప్పుడు సింగూరు నీళ్ళు వస్తాయి సార్, నీళ్ళు వస్తాయి ఎప్పటి నుంచో ఉన్నది ఆ ప్రోగ్రామ్. ఓకే, ఇప్పుడు మిషన్ భగీరత ఇప్పుడైంది కానీ నా పీరియడ్ లోనే అప్పుడే మీరే చేశారు అది? నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే ప్రయత్నం చేసినాను. అప్పుడు చంద్రబాబు దగ్గర పోతే చంద్రబాబు ఇవ్వలేదు పర్మిషన్. ఓకే, తర్వాత కడియం శ్రీహరి గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉండే, అవును, వారి దగ్గర పోయినా అంటే ఆయన చూసుకొని 0.4 MLD, ఓకే, 0.4 MLD, ఓహో ఇంత తక్కువనా, ఏం లేదని కొట్టేసిండు ఆయన. సంతకం చేసేస్తే శాంక్షన్ అయింది, ఈ రోజుకు అదే నీళ్ళు క్యాటర్ అవుతున్నాయి మనం. ఓకే సార్. సార్, మీరు నీళ్ళ అంశం ప్రస్తావన తీసుకొచ్చారు జీరాబాద్కి, నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. అంటే మీరు జీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడిగా, ఒక సీనియర్ లీడర్గా, ఒక సీనియర్ పొలిటీషియన్గా, ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక అంటే 31 జిల్లాలు, అంటే ఉమ్మడి జిల్లాలకు పోల్చుకుంటే 10 జిల్లాలు, 10 జిల్లాలు అంటే ఒక 7-8 జిల్లాలకు పూర్తి స్థాయిలో తాగు సాగునీరు వస్తుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే ప్రధానంగా జైరాబాద్ నియోజకవర్గానికి సాగునీటి ఇబ్బంది మనం చూసాం గత ఈ సమ్మర్లోనే, తాగునీటికి సాగునీటికి. అంటే జైరాబాద్ నియోజకవర్గంలో చెరువులు కానీ కుంటలు కానీ లేనటువంటి పరిస్థితి, కెనాల్స్ కూడా లేవు, ఎలాంటి నదులు లేవు, ఉపనదులు లేవు, చిన్న కాలువలు కూడా లేవు. సో ఇది కొంత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, వ్యవసాయదారులు, రైతులు కేవలం భూమి అంటే బోరు బావులు, బోర్లు బావులపైన ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో అట్లాంటప్పుడు కేసీఆర్ గారు మొన్న ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చారు, ఖచ్చితంగా సింగూరు జలాల్ని, మాంజీరా జలాల్ని ఇక్కడికి తీసుకొస్తామని. దానికి సంబంధించి ఎట్లా భవిష్యత్తులో కృషి చేయబోతున్నారు సార్? నేను ఎందుకు అడుగుతున్నాను ఈ ప్రశ్న అంటే, మీరు ఇక్కడ లోకల్ లీడర్గా మీకు ఈ ప్రజలకు ఖచ్చితంగా భవిష్యత్తులో ఇది కొంత ఇబ్బందికర పరిణామమేమో అన్న ఒక ఆలోచనతో మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, ఏం చేయబోతున్నారు సార్? ఇది మనకన్నా ఎక్కువ అవగాహన గౌరవ ముఖ్యమంత్రి గారికి దీని గురించి ఉన్నది. వారే స్వయంగా ప్రకటించడం జరిగింది, గతంలో మెదక్లు ఒకసారి ప్రకటించడం జరిగింది. ఏ సందర్భం వచ్చినా వారు చెప్తున్నారు, జైరాబాద్కు 100,000 ఎకరాలకు నీటి సాగునీటికి నేను శాంక్షన్ చేస్తాను, అదే ఒక సెకండ్ ఫేజ్లో పూర్తి చేస్తాను అనే మాట వారు చెప్పడం జరిగింది. ఓకే, అది వస్తుంది మనకు హైదరాబాద్ అండ్ నారాయణఖేడ్ రెండు కూడా కవర్ అవుతుంది దాంట్లో. అంటే మీరు మళ్ళీ కలిసిన సందర్భంలో గుర్తు చేశారా? గుర్తు చేస్తున్నాం, ఫాలోఅప్ అవుతున్నది డెఫినెట్గా, దానికి ప్రణాళికలో చేర్చుకున్నారు. 100% మనకు కూడా 100,000 ఎకరాలకు నీళ్లు సాగు నీళ్ళు ఇవ్వబోతున్నారు. ఇక త్రాగునీళ్ళు అయితే మనకు ఈ సంవత్సరం అసలు ఇప్పటికీ ట్రాన్స్పోర్టేషన్ నడుస్తుంది కొన్ని విలేజెస్లలో, ఇప్పటికీ ట్రాన్స్పోర్టేషన్ నడుస్తుంది. ఈసారి మొత్తం వర్షాలు పడ్డాయి కానీ మన దగ్గర వర్షాలు లేవు లేవు, మరి ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో వర్షాలు చాలా తక్కువ, అత్యల్ప వర్షపాతం అంటే పక్కకు నారాయణఖేడ్ కానివ్వండి, అందోలు కానివ్వండి, వాళ్ళకి అక్కడ అంతా వాటర్ టేబుల్ పెరిగింది కానీ మన దగ్గర ఏం పెరగలేదు, అసలు వర్షమే పడలేదు. ఇప్పటికీ హైదరాబాద్లో వర్షాలు పడుతున్నాయి కానీ మన దగ్గర రావడం సరే వస్తుండొచ్చని హోప్లో ఉన్నాం. రైట్ సార్, మీరు రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అంటే 2004, సో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు తొలిసారి ప్రభుత్వం రాగానే మీకు మంత్రి పదవి రావడానికి దోహదం చేసిన అంశాలు ఏంటి? అంటే ఫరీరుద్దీన్ ఒక చరిస్మాటిక్ లీడర్ అని పదవి లభించింది అనుకుంటున్నారా, లేకపోతే మైనార్టీ కోటలో లభించిందా? సో ఏంటి ఆ రోజు చాలామంది సీనియర్ లీడర్లు ఉన్నప్పటికీ మిమ్మల్ని జీరాబాద్ నుంచి మంత్రిగా తీసుకోవడానికి కారణం ఏంటని అనుకుంటున్నా? నాకు మైనారిటీ కోట కింద టికెట్ వచ్చినప్పటికీ నేను ఒక మైనారిటీ నేత కాకుండా అందరి వాడిగా నేను వెతికినాను. ఇక్కడ ప్రతి కులం నుండి, ప్రతి మతాన్ని నుండి నాకు సపోర్ట్ ఉన్నది. మైనారిటీల కన్నా ఎక్కువ నాకు అదర్ దాన్ మైనారిటీస్ లైక్ చేస్తారు. వాళ్లే బాగారెడ్డి దగ్గర పోయి పట్టుబట్టి మరీ నాకు టికెట్ ఇప్పించడం జరిగింది. అప్పటి దాని బేస్ చేసుకుని ఆ గులాం నబీ ఆజాద్ గారు కూడా వాగ్దానం చేశారు కెనవసింగ్కి వచ్చినప్పుడు, మీరు ఫరీదును గెలిపియండి, మంత్రి పదవి ఇచ్చే బాధ్యత నాదని చెప్పారు. ఫస్ట్ లిస్టులోనే నాకు కన్ఫర్మ్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు అంటే ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఒక బలమైన నేతగా రాజశేఖర రెడ్డి గారిని చూస్తాం. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి దగ్గర మీరు చాలా సన్నిహితంగా పనిచేస్తున్నారు, సో సారూప్యత, ఇద్దరి మధ్య సారూప్యత అంటే పనితీరులు విషయంలో, ఆయన కూడా ఆ రోజు జలయజ్ఞం పేరుతో పెద్ద ఎత్తున ప్రాజెక్టుల విషయం విశేషంగా గురి చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా ప్రధానంగా నీళ్లు అనే అంశానికి సంబంధించి కీలకంగా పనిచేస్తున్న పరిస్థితి. సో ఏంటి మీకు, మీరు ఎట్లా ఇద్దరి మధ్యన ఎట్లాంటి సారూప్యత, ఎట్లాంటిది కనిపిస్తుంది సార్? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు పరిస్థితి మొత్తం రాష్ట్రం పెద్దగా ఉండే, ఆయన మొత్తం టోటల్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తుండే కాబట్టి ఆ విధంగా ఆలోచన ఉండే. ఇప్పుడు పరిమితం అయిపోయినది. ఓకే, పరిమితమైనందుకు కేసీఆర్ గారు టోటల్గా తెలంగాణ గురించి ప్రతి
నియోజకవర్గానికి నీళ్ళు అందాలి, సాగునీరు అందాలి, త్రాగునీరు అందాలి అనే ఆలోచనతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తున్నారు. 100% వారు సక్సెస్ అవుతారు, దాంట్లో అటువంటి అనుమానం ఏం లేదు. ఇప్పటికీ ఎన్నో సందర్భాలలో నిపుణులు కూర్చొని మాట్లాడినా ఆయన చెప్తే, ఆయన వివరణ ఇస్తే ఎవరు కూడా ప్రశ్నించలేని పరిస్థితి. గతంలో కూడా ఆయన పవర్ ప్రజెంటేషన్ చేయించారు, అప్పుడు కూడా నిపుణులు ఎవ్వరు కూడా బయట వీళ్ళు అపోజిషన్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అది వేరే విషయం, కానీ 100% అది సక్సెస్ కాబోతున్నది. సో రాజశేఖర రెడ్డి గారితో మీకు అనుబంధం ఏంటండి సార్? రాజశేఖర రెడ్డి గారితో చాలా సన్నిహిత సంబంధం ఉండే నాకు. వారు గుల్బర్గల స్టూడెంట్గా పనిచేస్తుండ్రి, స్టూడెంట్గా డాక్టర్ మెడిసిన్ చేయాలి, అప్పుడు తెలుగు పిక్చర్స్ చూడాలని ఆయన కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుండే. అక్కడ తెలుగు పిక్చర్స్ రాకుండే, అయితే హైదరాబాద్కు వస్తుండ్రి. హైదరాబాద్ వచ్చి మోటార్ సైకిల్ మీద, జావా మోటార్ సైకిల్ మీద వచ్చి. సో అంటే మీకు విద్యార్థి దశ నుంచి రాజశేఖర రెడ్డి గారితో? అప్పుడు నేను సార్కు, ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను కొద్దిగా పరిచయం ఉండే. అయితే అప్పుడు నాకు చెప్తుండే, పరిధి మీద హైదరాబాద్కి వస్తుంటే నేను ఫలానా థియేటర్ ఉన్నది కదా, ఆడ వచ్చి తెలుగు పిక్చర్ చూసి మళ్ళీ గుల్బర్గకు రిటర్న్ పోతుంటే. ఆ విధంగా సన్నిహితం ఉండే, ఎప్పుడు వచ్చినా నా ఇంట్లో ఇక్కడనే బస చేస్తుండ్రి. ఆ విధంగా అన్ని విధాలుగా నాకు సహకరించారు. 100 రూపాయలు కొందరు ఏమని చెప్తారంటే, కావాల్సుకుని అంబర్పేట్ టికెట్ ఇచ్చి. అదే అడగబోతున్నాను. అయితే అంబర్పేట్ టికెట్ విషయంలో ఏం జరిగింది సార్? అంటే ఆ రోజు ఇది రిజర్వ్డ్ కావడం, గీతారెడ్డి గారు ఇక్కడ రావడం, గీతారెడ్డి గారి గెలుపుకు మీరు కృషి చేయడం. సో మరోవైపు మీకు అంటే ఒక మాట నేను విన్నాను సార్, అంటే రాజశేఖర రెడ్డి గారు మీరు అన్నారు సన్నిహితంగా ఉండేవాళ్ళని. రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని పిలిచి, ఫరీరుద్దీన్ గారు మీరు ఢిల్లీకి వెళ్తారా నాతో పాటు ఉంటారంటే, మీరు లేదు సార్ నేను మీతోనే ఉంటారని మీరు రాజశేఖర రెడ్డితో అన్నారని నేను పొలిటికల్ సర్కిల్లో కొంత విన్నాను నేను. సో దాంట్లో భాగంగానే ఆయన మీకు అంబర్పేట్ టికెట్ కేటాయించారు. ఆయన ఏం చెప్పిండంటే, నేను సర్వే చేయించిన 5 సర్వేలు చేయించిన, 3 అఫీషియల్ సర్వేలు, 2 అనఫీషియల్గా చేయించిన ప్రైవేట్ వాళ్ళతో. ఆ 5 సర్వేలలో కూడా షబ్బీర్ అలీ ఓడిపోతున్నాడు. ఓకే, అప్పుడు నాకు మైనారిటీ నాయకుడు అనేటోడు ఉండడు, కాబట్టి నేను ఏమనుకుంటున్నా అంటే, నువ్వు స్టేట్లో ఉంటేనే బాగుంటుంది, ఓకే, సెంట్రల్కి పోకు, నాతో పాటు ఉండు. ఎస్ ఓకే, ఐఎమ్ అష్యూరింగ్ యూ విల్ బీ ఇన్ ఎ బెటర్ పొజిషన్ దాన్ ఎర్లియర్, ఓకే, లైక్ దట్ హీ టోల్డ్ మీ. సరేలే అన్న, కాకపోతే నాకు నియోజకవర్గం లేదు కదా. అవును, నా నియోజకవర్గం రిజర్వ్ అయింది. అంటే నేను ఏదో ఒక నియోజకవర్గం అడ్జస్ట్ చేస్తా కదా, సంగారెడ్డి ఉన్నది, సంగారెడ్డి మాట్లాడదాం. సంగారెడ్డిలో 2 ఏర్పడ్డాయి. అవును, ఏదో పటంచెరు కొత్తగా అక్కడ ఏదో అడ్జస్ట్మెంట్ చేద్దాం, ఆ విధంగా చేసుకుందాం అన్నాడు. సరేలే అనుకున్నా. మెయిన్ వైల్ నాకు టికెట్ డిక్లేర్ అయిపోయింది, పార్లమెంట్ టికెట్ ఫస్ట్ ఇన్స్టెన్స్లో హైదరాబాద్ నా పేరుతో డిక్లేర్ అయిపోయింది. ఓకే, అంటే అధిష్టానం ఇచ్చారు రాజశేఖర రెడ్డి? అధిష్టానం ఇచ్చింది. ఓకే, ప్రపోజల్స్ ఇక్కడ నుంచి పోయినాయి. నేను ఫస్ట్ డి శ్రీనివాస్ పిసిసి ప్రెసిడెంట్ ఆయన దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నాను. ఓకే, దాన్ని బేస్ చేసుకొని ఇంతకుముందు ఎవరుండ్రి మైనారిటీ ఒక ఎంపీ ఉండే అక్కడ హిందూపూర్ నుండి, ఎస్ సార్, అవును, ఆయన పేరేదో జ్ఞాపకం లేదు, ఆయన ఉండే. తర్వాత ఆయన ఓడిపోయాడు. నెక్స్ట్ ఒకడే టోటల్ 42 ఎంపీస్ మెంబర్స్లో ఒక మైనారిటీ, మైనారిటీకి ఇవ్వాలి కదా. నాకు ఫస్ట్ ఇన్స్టెన్స్లో నాకు క్లియర్ టికెట్ క్లియర్ అయ్యింది. ఓకే, తర్వాత నేను ఢిల్లీలో నేను ఉంటే అప్పుడు నాకు అప్పుడే డెబ్యూకి వచ్చి అందరూ చెప్పేసిండ్రు, టీవీలలో ప్రసారం అయింది, డిక్లేర్ అయింది. తీరా రాజశేఖర రెడ్డి హైదరాబాద్లో ఉండే తర్వాత వచ్చిండ్రు వారు. వచ్చి తెల్లారి ఏం ఫలింది మళ్ళీ పార్లమెంట్కే పోతావా అంటే, లేదు సార్ నాకు డిక్లేర్ అయింది కానీ మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా. రైట్, ఓకే, ఐఎమ్ స్టిల్ ఆస్కింగ్ యూ, యూ హ్యావ్ టు బీ విత్ మీ ఓన్లీ. నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా కదా, డెఫినెట్గా నాతో పాటు ఉండు, మంచిగా ఉంటుంది, ఓకే అని అన్నాను. సరేలే సార్ అని చెప్పాడు. అయితే ఈవినింగ్ మళ్ళీ నాకు ఆ రోజు వీరప్ప మౌలి ఇన్ఛార్జ్ ఉండే మనం. అవును, వీరప్ప ఇన్ఛార్జ్గా ఉన్నారు రాష్ట్రానికి. రైట్, వారు ఫోన్ చేశారు, ఫరీద్ సాబ్ ఆప్ రాజశేఖర రెడ్డి బోల్ రే థే, ఆప్ టికెట్ నహీ బోల్ రే. తో అవును సార్, మీరు థోడా ఐ వాంట్ టు కాంటెస్ట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బోల్కే మై ఆప్ మేర ఘర్కు ఆవాలి. నేను ఇంటికి పోయినా. ఓకే, ఇంటికి పోతే హైదరాబాద్ సార్? ఢిల్లీ. ఢిల్లీలో, ఢిల్లీలో ఇంటికి పోయినా. ఇంటికి పోతే అన్నాడు, మనం ధరమ్ సింగ్ ముఖ్యమంత్రిగా చేసినట్టు కర్ణాటక, ఆయన కూడా పార్లమెంట్ పెట్టుకున్నాడు, ఇప్పటిదాకా క్లియర్ కాలేదు ఆయనది. ఓకే, అవుతుందా లేదా చెప్పలేని పరిస్థితి. ఇది ఫస్ట్ ఇన్స్టెన్స్లో మేడం హ్యాస్ క్లియర్డ్ యువర్ టికెట్, మీరు దానికి ఏమనుకుంటున్నారు, ప్లేన్ టికెట్ అనుకుంటున్నారా, ట్రైన్ టికెట్ అనుకుంటున్నారా? అంటే వద్దని మీరు అన్నది? వద్దన్నది. ఎస్, ఓకే, మీ చరిత్రలో మీ ఫస్ట్ కేసు. ఓకే, అంటే రాజకీయ చరిత్ర టికెట్ వద్దని చెప్పిన మొదటి మీరు అవుతున్నారు. ఓకే, ఒకసారి ఆలోచన చేసుకోండి అని అన్నాడు. అంటే లేదు సార్ నేను ఆల్రెడీ. అంటే ఎందుకు సార్? అంటే అధిష్టానం మిమ్మల్ని గుర్తించి ఎంపీ టికెట్ ఖరారు చేసి ఇచ్చినప్పటికి కూడా
మీరు టికెట్ వదలడానికి కేవలం కారణం రాజశేఖర రెడ్డి గారే అంతే 100%. ఏంటి సార్ అంత నమ్మకం ఏంటి రాజశేఖర రెడ్డి గారు? రాజశేఖర రెడ్డి గారు అంత అట్లా మనకు ఆ విధంగా నాకు సపోర్ట్ చేసినారు. ఏ దాంట్లో అయినా కూడా ఎన్నడూ కూడా దూరం చేయలేదు. మరి అంత సపోర్ట్ చేసిన వ్యక్తి మీకు అంబర్పేట ఎందుకు కేటాయించాడు అనేది ఒక చర్చ కూడా జరిగింది. అంటే ఆ టైంలో చూసినట్లయితే ఏముండే 33% ముస్లింస్ ఉన్నారు అక్కడ ఓటర్స్. అవును సార్. అయితే ఆయన ఏమన్నాడు, ఓ 10% పార్టీ ఓట్లు రావా నీకు, ఓకే 33% అయితే మైనారిటీస్ ఉండే ఉన్నారు, మైనారిటీస్ డెఫినెట్లీ నీకు ఇస్తారు, ఎంఐఎం కాంటెస్ట్ చేయదు, ఆ విధంగా ముస్లిమ్స్ ఎట్లనే వేస్తారు, ఓ 10% పార్టీ ఓట్లు వచ్చినా నువ్వు ఎగుతావు. ఓకే రైట్. ఆ ఈక్వేషన్లో ఆయన పెట్టాడు. అయితే తీరా జరిగింది ఏమదంటే, ఆడ ఆ టైంలో నాకు 30,000 ఓట్స్ ఏమో వచ్చినాయి. అవును సార్. పక్కకు మాణ్యమ్మకు 30,000 వచ్చింది, ఆమె గెలిచింది. బలాల మలక్పేటలో ఆయనకు 29,000 సమ్ చేంజ్ వచ్చింది, ఆయన గెలిచింది. కానీ నేను 30,000 వచ్చి కూడా ఓడిపోయాను. రీజన్ ఏమిటంటే ఆ రోజు డివైడ్ కాలేదు ఓట్లు. ఎస్ ఓకే. లోక్సత్తా ఉండే, అవును, లోక్సత్తా ప్లస్ పిఆర్పి ఉండే, ఆ రోజు టిఆర్ఎస్ ఉండే. ఎస్ అవును. ఈ మూడు ముగ్గురు కూడా ఎవరు కూడా డిపాజిట్, నా తప్ప ఎవరు డిపాజిట్ కట్టారు? ఓకే. కిషన్ రెడ్డి వర్సెస్ మే. ఓకే. కిషన్ రెడ్డి వర్సెస్ ఫరీరుద్దీన్గా కొనసాగింది. కొనసాగింది. వేరే వాళ్ళకి ఓట్లే పడలేదు. ఓకే. కృష్ణయాదవ్ కూడా నిలబడ్డాడు ఇండిపెండెంట్గా, మంత్రి చేసినప్పుడు అక్కడ నుంచి. అవును. ఆయనకు 1700 ఓట్స్ వచ్చినాయి అంతే. ఆ విధంగా నా దగ్గర డివైడ్ కాలేదు, అది నాకు ఓటమికి కారణమైంది. సరే, ఏదో జరిగింది. జరిగిన తర్వాత నేను పోయి కలిసిన రాజశేఖర రెడ్డికి, అంటే సారీ ఫరీద్, నేను కళల్లో కూడా ఊహించలేదు, ఎనీవే ఐఎమ్ స్టిల్ ఆన్ మై వర్డ్, ఇది కౌన్సిల్ తీసుకుంటాను, కౌన్సిల్లో తీసుకొని నీకు మంత్రి పదవి ఇస్తాను అని మాట్లాడి కూడా చెప్పారు. ఓకే. అయితే నేను ఒక ఫ్లవర్ తీసుకొని చేతిలో పెట్టుకుంటే, ఎవరో జానారెడ్డి కలవానికి వచ్చండి గెలిచి, ఫ్లవర్ వాజ్ నుంచి ఒకటి ఫ్లవర్ తీసుకొని చేతిలో పెట్టుకుంటే, లేదు సార్ నేను దాని గురించి రాలేదు, మీ వల్ల ఈరోజు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నాను, ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ సార్ అని అప్పుడు కౌగులించుకొని చెప్పిండు, యూ నీడ్ నాట్ టు వరీ, జస్ట్ వెయిట్ ఫర్ సమ్థింగ్. ఓకే. తర్వాత నేను ఎప్పుడు కలిసినా ఫరీద్ ఐఎమ్ ఆన్ దట్ ఐఎమ్ ఆన్ ఐ హావ్ టు కీప్. అంటే కొన్ని రోజులే సార్? దాదాపు ఆయన 100-115 రోజులు మాత్రమే ప్రభుత్వం. 15 రోజుల తర్వాత అప్పుడు నాకు షాక్ అయ్యింది. ఎస్ సార్. ఓకే. అసలు లేని పరిస్థితిగా ఏం కాదు అని అప్పుడు డెఫినెట్గా ఆయన బతుకున్నంత వరకు నాకు ఏమి ఇబ్బంది కలగలేదు. ఓకే. అది పరిస్థితి. సో తర్వాత ఇంకా ముఖ్యమంత్రులు మారారు సార్, తర్వాత అది జరిగిపోయింది. కానీ అప్పటికి కేసీఆర్ గారు కూడా మంత్రిగా ఉన్నారు కేంద్రంలో. నేను మంత్రిగా ఉన్నా అప్పుడు కరీంనగర్ నేను ఇన్ఛార్జ్, వారే కరీంనగర్కు ఎంపీ. ఓకే. తర్వాత వాళ్ళు మంత్రి పదవి వచ్చింది ఎంత నరేంద్రకు, వారికి ఇద్దరికి షిప్పింగ్ ఏదో ఇచ్చిండ్రు. తర్వాత షిప్పింగ్ మళ్ళీ రిక్వెస్ట్ చేసిండు మన్మోహన్ సింగ్ పిలిపించి, ఎవరో వేరే వాళ్ళు వెళ్తున్నా నీకు అభ్యంతరం లేకుంటే ఓకే చేంజ్ చేయండి అన్నారు. వితౌట్ పోర్ట్ఫోలియో ఆయన 6 నెలల వరకు ఉన్నాడు ముఖ్యమంత్రి గారు ఆ రోజులలో. తర్వాత ఆయనకు లేబర్ మినిస్టర్ ఏదో ఇచ్చారు, కార్మిక ఇచ్చిన తర్వాత కరీంనగర్కు ఎప్పుడు కూడా ఆయన రైల్వే లైన్ గురించి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినాడు గతంలో కేంద్రంలో ఉన్నప్పుడు. ఆ టైంలో ఎప్పుడు కూడా నాకు నన్ను పిలుచుకొని తీసుకొని పోతుండే ఎవరు? కేసీఆర్ గారు. కేసీఆర్ గారు. నేను కరీంనగర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటే ఆయన కరీంనగర్ నుంచి నెగ్గిండు అప్పుడు. ఆ విధంగా నాకు వారితో సన్నిహితం. అంతకుముందే ఒకటి జిల్లాలో ఉన్నాం, నాకు గురించి ఆయనకు తెలుసు బాగా, ఆయన గురించి నాకు తెలుసు. అయితే ఆ విధంగా సన్నిహితం ఉండే. అది ఎప్పటి నుంచో ఫరీద్ భాయ్ ఆ పాజావ్ ఆజావ్ అంటే మొన్న ఇంతకుముందు లాస్ట్ టైం ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నేను పోలేదు. అప్పుడు ఎలక్షన్ ఆయన ఎలక్షన్ ప్రచారంలోనే మీ పేరు ప్రస్తావించి రెండు పార్టీలోకి మిమ్మల్ని ఆహ్వానించినట్టు మొత్తం అందరు చెప్పిండు. తర్వాత ఇక నేను జాయిన్ కాలేదు. ఎందుకంటే నా ఆలోచన ఏమిటంటే ఒక పార్టీలో మాట్లాడాలి ఉండాలి, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేయాలి ఆలోచనతో చేంజ్ చేయాలని అనుకున్నాను. కానీ పరిస్థితులు ఆ విధంగా మారినే నాకు సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. ఏం జరిగింది సార్? ఎందుకు సస్పెండ్ చేశారు? వితౌట్ ఎనీ రీజన్. కేవలం ఏమందంటే హరీష్ రావు గారు ఇక్కడికి వచ్చిర్రు రంజాన్లో, ఈద్ మిలాప్ అది ఇఫ్తార్ ప్రోగ్రామ్, ఇఫ్తార్ ప్రోగ్రామ్ నాకు ఫోన్ చేసిండు ఫరీద్ భాయ్ ఇఫ్తార్కు ఆనో అవునా అన్నాడు. ఇఫ్తార్కి ఎవరు పిలిచినా పోతుంది. ఆ రోజులలో నాకు దత్తాత్రేయ 2 సార్లు పిలిచిండు అలైబలే కార్యక్రమం పోతుంటే దాంట్లో ఏముండదండి. అవును. అదే విధంగా హరీష్ను కలిసి వాళ్ళు ఏం చేసిండే పోస్టర్లు వేసారు. ఓకే. అవన్నీ పెట్టేసి ఫ్లెక్స్లు పెట్టేసి గీతారెడ్డి ఏదో కంప్లైంట్ చేసింది. ఆ దిగ్విజయ్ సింగ్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాను. ఓకే. నేను తినుకుంటూ కూర్చున్నా రాత్రి టీవీ చూస్తామంటే ఇట్లా 6 సంవత్సరాలు అంటే మీరు మళ్ళీ దానిపైన అడిగే ప్రయత్నం జరిగింది? నేను ఏం చేయలేదు, ప్రయత్నం చేయలేదు, నేను అడగలేదు. చాలామంది వస్తే చేసిన తర్వాత వీళ్ళందరూ వచ్చింది, పొన్నాల లక్ష్మి వచ్చిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిండు, మళ్ళీ తీసుకుంటామంటే అవసరమే లేదు నేను రాను అని చెప్పిన. ఓకే. కావాల్సుకుని నాకు విత్తం ఉంటే గివింగ్ ఎనీ నోటీస్ నా
వివరణ తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు సార్ అంటే గీతారెడ్డి గారికి మీకు అంటే మీరే ఈ నియోజకవర్గంకి వచ్చిన తర్వాత దగ్గరుండి 100% మొత్తం ఆమెకు తీసుకొచ్చిన ఆ రోజులలో రాజశేఖర రెడ్డి చెప్పిండు ఫరీద్ నీ దగ్గర కాంటాక్ట్ చేస్తా అని ఇద్దరు భార్యాభర్తలు 5 గంటలకు వస్తున్నారు నా దగ్గర వచ్చి నాకు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. అయితే నేను అన్నాను ఫరీద్కు అడగండి అమ్మా, ఫరీద్ తప్ప నేను ఏం చేయలేను అన్న, ఫరీద్ ఓకే అంటే నేను ఇస్తాను. ఓకే రాజశేఖర రెడ్డి అన్నారు మీరు అన్నారు. నేను ఇట్లా చెప్పిన అంటే మీరు ఖచ్చితంగా మీరు కాన్సెంట్ ఇవ్వకండి సార్, ఎందుకంటే స్థానికంగానే ఆడ చాలామంది బలం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎడ్యుకేషన్ కలిగిన వాళ్ళు ఉన్నారు, డబ్బు పెట్టుకునే స్తోమత కలిగిన వాళ్ళు ఉన్నారు, ఎప్పటి నుంచో వాళ్ళు రిజర్వ్ అయితే మేము స్థానికులే కాంట్రాక్ట్ చేస్తాం కదా అనే ఆలోచన ఉన్నది. మీరు బయట వాళ్ళు తెచ్చి పెడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది సార్, ఎవరు మీరు కాదని చెప్పేయండి. అంటే ఇట్స్ అప్ టు యూ ఫరీద్, నేను ఏం చెప్పలేదు, నేను అదే మాట చెప్పిన. ఇక చెప్పిన తర్వాత నాకు ఇక నా వెంబడి పడ్డది. నేను లేనప్పుడు నా వైఫ్ దగ్గర పోవాలి, కూర్చోవాలి, గంటల తరబడి కూర్చొని ఆమెతో మాట్లాడాలి. గజ్వేల్ ఉన్నది, 60 కిలోమీటర్స్ ఉన్నది, నేను సంవత్సరంలో ఒకసారి పోను. ఇది హైదరాబాద్ అయితే 100 కిలోమీటర్స్ పైన ఉంటుంది, మొత్తం ఫరీద్ పైన చూసుకుంటాడు. కేవలం నేను అసెంబ్లీని అటెండ్ చేస్తా, ఆ విధంగా ఏదేదో మాట్లాడేది. ఇక మహిళలు ఆమె ఇక నా వైఫ్ పనిచేసింది సరేలే అని లాస్ట్కి వచ్చి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేసిండు, ఫరీద్ టుడే ఐఎమ్ గోయింగ్ టు క్లియర్ ఆల్ ద టికెట్స్, ఓకే హౌ అబౌట్ హైదరాబాద్, ఈజ్ గీతారెడ్డి విత్ ఓకే విత్ యూ అన్నట్లు 2-3 సార్లు అడిగాడు. ఓకే సరే సార్ ఇచ్చేయండి అంటే అప్పుడు ఇచ్చింది. ఓకే ఇచ్చిన తర్వాత మొత్తం ఇల్లు ఇచ్చేసిన ఇక్కడ. ఓకే నేను అక్కడికి వెళ్ళిపోయినా, అవును మొత్తం హ్యాండ్ ఓవర్ చేసి మొత్తం మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అంబర్పేట్ కాంటాక్ట్ చేయాలి కదా, అవును యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేసి ఆమెకు. ఓకే రైట్, మొత్తం ఇల్లు ఇచ్చేసి నేను వెళ్ళిపోయినా. ఈ ఇండే ఉండదు, 6 మంత్స్ వరకు గెలిచిన తర్వాత కూడా ఇండే ఉన్నది. ఇదే ఇంట్లో, ఇదే ఇంట్లో ఇడికేలా గెలిచింది అన్ని విధాలుగా. నాకు ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు అంబర్పేటకు వస్తుంటే నా దగ్గర, మీరు ఇక్కడ పనిచేసే అవసరం లేదు, హైదరాబాద్ పోయి పనిచేయండి, ఏమైనా జరిగితే మళ్ళీ నా పేరు లోకల్ లీడర్స్ అంటే లోకల్ లీడర్స్ నాకు అక్కడ సపోర్ట్ చేయడానికి వస్తే వద్దని వాళ్ళకి ఇక్కడ నివారించి ఇక్కడ పంపించారు మరి. ఓకే కానీ ఆమె అట్లా లేదు, ఎవరికున్నా ఆమెకు అలవాటు ఉన్నది. అంటే ఎందుకు సార్ ఏం జరిగింది సార్ అంటే మీ మధ్యలో ఇంత పెద్ద ఎత్తున అంటే ఒకనొక సమయంలో మీటింగ్లో మీరిద్దరు ఒకరినొకరు దూషించుకునే స్థాయిలో మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. ఏం జరిగింది గీతారెడ్డికి ఫరీరుద్దీన్ గారి మధ్య వివాదానికి దారితీసిన కారణం ఏంటి? అంటే రాజకీయ వైరుధ్యమేనా కేవలం, లేదా వ్యక్తిగతంగా ఇంకేమైనా? వ్యక్తిగతంగా ఏం లేదు. ఓకే రాజకీయ వైరుధ్యం దట్టు ఏమది అంటే నేను ఒక్కనే ఉండాలి, వేరే వాళ్ళు ఎవ్వరు ఉండరాదు, ఆ విధంగా మీ ఆలోచన. అప్పు అంబర్పేట దేనా పోంజావు యాకేకోయ్ అంటారు, అంటే నాకు ఆశిస్తున్నా నాకు యాకేకోయ్ అంటే అంబర్పేట ఏదో అంతకు తప్ప నాతో ఏం నిధి లేదు, ఆడబోయిన ఏం చేయగలుగుతా అంబర్పేట. ఆ విధంగా ఉంటే సరే, ఇక మొత్తానికి ఈసారి 80% పంపించాలనుకున్నాం ఓపెన్గా, అందుకు అగేన్స్ట్లో పని చేసినాం, ఈరోజు మార్నింగ్లో గెలిపించుకున్నాం. అంటే 2014 ఎన్నికల్లో కూడా మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని అడిగినట్టున్నారు 2014 అడిగిన అప్పటికి సురేష్ కు అయింది కదా. అవును ఇక వాళ్ళకి ఎవ్వరు కూడా చేంజ్ చేయలేదు ఆ రోజుల్లో. గతంలో ఉన్న సిట్టింగ్ ఎంపీలకే ఇచ్చారు, ఒక్కటి కూడా చేంజ్ చేయాలి అదే రీజన్ నాకు చెప్పారు. అంటే మీకు అంటే హైకమాండ్ వద్ద అంటే గులాం నబీ ఆజాద్ కావచ్చు, సీనియర్ వీరప్ప మేలి కావచ్చు, లేకపోతే సీనియర్ లీడర్లు కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీలు ఉన్నటువంటి వాళ్ళతో కూడా మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, సో వాళ్ళని అప్రోచ్ అయ్యారా? వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళే అదే మీరు తప్పు చేసుకున్నావు, రాజశేఖర రెడ్డి మాట నువ్వు ఎన్నడది లేకుంటే. ఓకే గతంలో అంటే 2000 గతంలో నా ఎంబడి సదుర సత్యనారాయణ ఉండే, అప్పటికి మంత్రి ఉండే. అవును గులాం నబీ ఆజాద్ దగ్గర పోయినాం, ఏ మంత్రి నేను తర్వాత ఆప్ మంత్రి అయితే ఓకే అన్నాడు, ఎవరు లేరు. ఓకే సౌత్ నుండి ఎవరు లేకుంటే మైనారిటీకి ఇస్తామంటే నువ్వు లేవు, నువ్వు ఉంటే ఒకవేళ 100% నువ్వు మంత్రిగా ఉంటుండేవి, సెంట్రల్ మినిస్టర్ ఉంటుండేవి అనే మాట చెప్పింది. సరే పోయిన దానికి ఏం చేసుకుంటాం దానికి, కానీ ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నందుకు నాకు రాలేదు అది. ఆ మాట నాకు ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు అప్పుడు, ఫరీద్ భాయ్ ఆప్కు ఆప్ సీనియర్ హై కాంగ్రెస్మే, కానీ నాకు కూడా కొన్ని సోర్సెస్ ఉన్నాయి, నా సోర్సెస్ ద్వారా అథెంటిక్ సోర్స్ ద్వారా నాకు తెలిసింది. ఓకే సిట్టింగ్ వాళ్ళకి ఎవరికి చేంజ్ చేయడం లేదు, నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నావు, నా మాట అయిన వచ్చాయి. అంటే మీకు ఇంకొక విషయం సార్, కేసీఆర్ గారు ఎన్నికలకు ముందు మీకు ఒకనొక దశలో ఎంపీ టికెట్ ఇస్తామని కూడా మీ దగ్గరికి కొంతమంది చాలామంది చాలాసార్లు చెప్పారు. ఎందుకు మరి ఆ రోజు ఎందుకు వెళ్ళలేకపోయారు? అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉండకూడదనేది, పార్టీ వీడకూడదనేది సిద్ధాంతం. ఓకే అట్లా నా స్వభావం అట్లా కాదు, చీటికి మాటికి పార్టీలు మారే సరే రాజకీయాలు లేకుంటే ఇంట్లో కూర్చున్నాం. ఓకే కానీ మారేయడం మంచిది కాదు అన్నట్లు. అది కాకుండా బేసికలీ ఇక్కడ అంతా మొత్తం కాంగ్రెస్ మైండ్ ఉన్న వాళ్ళే. ఓకే నా ఫాలోవర్స్ అంతా కాంగ్రెస్ మైండ్, అంటే ఇక్కడ ఉన్న అంటే ఫాలోవర్స్ మీ ఫాలోవర్స్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉండాలి అనే కానీ ఇప్పుడు పరిస్థితి మారిన తర్వాత అందరూ ఒప్పుకున్నారు. ఓకే అది
పార్టీ మారిన తర్వాత అంటే ఏమైనా పార్టీలో కావచ్చు లేకపోతే అక్కడ అంతకుముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్స్తో కావచ్చు మీకు ఏమైనా ఇబ్బందులు లేదు? ఎక్కడ కూడా నాకు ఇబ్బంది కాలేదు, ఎవరికేం కాంపిటీషన్ లేదు, ఎవరు ఇబ్బంది లేదు, అందరితో సన్నిహితంగా ఉన్నా. ఫర్రుద్దీన్ ఎవరికి కాంపిటీషన్? కాంపిటీషన్ కానీ కాదు, అందరితో మంచిగా ఉన్నా, అందరు కూడా నాకు లైక్ చేస్తారు. ముఖ్యమంత్రి గారితో కూడా అటు రిలేషన్స్ ఉన్నాయి, కేటీఆర్తో, హరీష్ రావు గారితో, అందరితో మంచి రిలేషన్స్ ఉన్నాయి. సరే, ఏదైనా ప్రతిదానికి సమయం రావాలి, అవకాశం రావాలి. సార్, ఇంకొక విషయం సార్, మీరు మంత్రిగా ఉన్న సందర్భంలో ఓ వివాదం అంటే ఏదైతే ముత్తంగి టెంపుల్కి మసీద్కి సంబంధించిన వివాదం జరిగింది, ఆ సమయంలో మీరు హరీష్ గారు చాలా పెద్ద ఎత్తున ఒకరినొకరు ఒకరిపై ఒకరు మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. ఏం జరిగింది సార్? అసలు వివాదం ఏంటది? హరీష్ గారు దాంట్లో ఏమి ఇన్వాల్వ్ లేదు, అది ఆ ఇష్యూ వేరేగా హరీష్. ఓకే, ఆహా, అదేంటి సార్? మరి హరీష్ గారు, నేను భూపంపిణీ కార్యక్రమం పోయిట. ఓకే, ఎక్కడ సార్? సిద్దిపేట పోయినా. ఓకే, రైట్. నేను మంత్రిగా పోయినా, వారు మంత్రిగా ఉండి రిజైన్ చేసిండ్రు అప్పటికి. ఓకే, రైట్ రైట్. తర్వాత ఎమ్మెల్యే గెలిచిండు. అవును అవును, ఆయన ఎమ్మెల్యే కాకముందే మంత్రి అయ్యాడు. ఓకే అవును సార్, ఎమ్మెల్యే కాకముందే 2004లో. అవును, తర్వాత బై ఎలక్షన్ వచ్చింది, కేసీఆర్ గారు రిజైన్ చేసిండు కదా. కేసీఆర్ గారు కరీంనగర్ గెలిచిండు, సిద్దిపేట గెలిచిండు. ఎమ్మెల్యే సిద్దిపేట, కరీంనగర్ ఎంపీ. తర్వాత ఆయన రిజైన్ చేసిన తర్వాత ఈయన కాంటాక్ట్ చేసి ఎమ్మెల్యే గెలిచిండు. తర్వాత వీళ్ళు క్యాబినెట్ నుంచి వైదొలిగిండు ఏదో ఇష్యూ మీద, రాజశేఖర రెడ్డితో వివేదించి తెలంగాణ రాష్ట్రం కోసం వైదొలిగిన తర్వాత నేను భూపంపిణీ కార్యక్రమం సిద్దిపేట, అక్కడ కొద్దిగా వివాదం జరిగింది ఆయనతో. కానీ మస్జిద్ కాడ కాదు, మస్జిద్ కాడ వాళ్ళు నేషనల్ హైవే వాళ్ళు కూలగొట్టింటుంది. ఓకే, హైవే వాళ్ళు కూలగొట్టే ప్రొటెక్ట్ చేశారు? నేను ప్రొటెస్ట్ కాదు, అక్కడ పబ్లిక్ ప్రొటెస్ట్ చేస్తా ఉంటే నేను అప్పటిదప్పుడు పోయి మొత్తం నిలబడి అది నిర్మించిన మొత్తం, ఎక్కడైతే పోర్షన్ కట్టి నేను చేసి కూలగొట్టాను కదా, అది నిలబడి సాయంత్రం వరకు కలెక్టర్ ఏకే సింగాల్ ఉండి కలెక్టర్ గారు తీసుకొని మొత్తం మెటీరియల్ తెప్పించి సేమ్ డే నిర్మించి ఇచ్చినమాట. ఓకే, అంటే హరీష్ రావుకి దీనికి సంబంధం లేదు, అంటే భూపంపని కార్యక్రమంలో జరిగిన ఇష్యూ అది వేరే ఇష్యూ. ఓకే ఓకే, రైట్ సార్. సో ప్రస్తుతం ఇప్పుడు కేటీఆర్ గారు, హరీష్ గారు అండ్ కేసీఆర్ గారు, సో అని అనుకున్నప్పుడు రాష్ట్రంలో ఫరీరుద్దీన్ గారు ఎవరి వర్గంగా చెప్పాలి సార్? నేను అందరి వాడిని అంటే లేదు, నాకు కావాల్సిన వాడు ఫస్ట్, నాకు అవమానించిన వారు ముఖ్యమంత్రి గారు. ఓకే, ముఖ్యమంత్రి మనిషి మీరు? డెఫినెట్గా 100%. కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కూడా ముఖ్యమంత్రి మనుషులే, 100%. సరే, వాళ్ళ ఫ్యామిలీ అంటే మీ 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 పార్టీలో ఒక చర్చ జరుగుతుంది కదా సార్, ఆ చర్చకు సంబంధించి మీ మీ సైడ్? ఆ చర్చ నాకు తెలిసినంత మటుకు వాస్తవంగా కావలసుకునే అపోజిషన్ ఇంకా దానికి రాజ్యం పోస్తున్నది, కావలసుకుని దానికి ప్రొలాంగ్ చేస్తున్నాం తప్ప అటువంటిది లేదు. ఎందుకంటే ఎన్నో సందర్భాలు ముఖ్యమంత్రి గారు చెప్పిండు, బుల్లెట్ లాంటి మంత్రికి ఇచ్చినా మీకు ఏది ఉన్నా ఫరీదు ఆయనతో పని తీసుకోండి. ఓకే, అడిషడవుతో ఈ మాట చెప్పారు ముఖ్యమంత్రి గారు, సో ఆయన అందరు చెప్పారు. ఓకే, మా జిల్లా వాళ్ళకి అందరికి ఎవరు పోయినా కూడా బుల్లెట్ లాంటి మంత్రికి ఇచ్చినా మీకు మీరు ఆయనతో పని తీసుకోవాలి. వాళ్ళ దాంట్లో ఎప్పుడు కూడా విభేదాలు లేవు నాకు తెలిసినంత మట్టు. హరీష్ రావు గారు కూడా సీఎం తీసుకునే స్థాయి నిర్ణయాలు కూడా ఆయన తీసుకున్నాడు ఎన్నో సందర్భాలు, ఇప్పటికీ ఆ నిర్ణయాలు తీసుకుంటూనే పోతున్నాడు. ఎన్నడూ కూడా అక్కడి నుంచి అబ్జెక్షన్ లేదు, ఆ విభేదాలు లేవని నేను భావిస్తున్నాను. ఓకే, సో ఇది రాజకీయ పరంగా సరే విభేదాలు ఉన్నాయా లేవనేది, అది పొలిటికల్గా జరుగుతున్న చర్చలో భాగంగా నేను మిమ్మల్ని అడిగాను. సో అది అయిపోయింది సార్. ఇప్పుడు మొన్న అంటే జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఇక్కడ స్థానికంగా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది, ప్రజలు ఇక్కడ పట్టం కట్టారు. జహీరాబాద్ నియోజకవర్గంలో ఈరోజు ఎమ్మెల్సీగా మీరు, అంటే మీరు జిల్లా వ్యాప్తంగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఇక్కడ ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా మాణిక్రావు గారు, ఎంపీగా బీబీ పాటిల్ గారు. సో ఎట్లాంటి సమన్వయం ఉంది మీ మధ్య? అంటే కొంత ఒక చర్చ జరుగుతోంది, ఒక వర్గాలుగా విడిపోయింది జహీరాబాద్ నియోజకవర్గంలో రాజకీయం అన్న ఒక చర్చకు మీ సమాధానం ఏంటి సార్? అటువంటిది ఏం లేదు, అందరం కలిసి అభివృద్ధికి పాటుపడుతున్నాము, చెప్పినాం కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పినాము, అందరు నిధులు కలిపి మనం డెవలప్ చేస్తాం ఆ మాట చెప్పడం జరుగుతుంది. ఇప్పటికీ మనం కలిసే చేసుకుంటున్నాం, ఎంపీ గారు కూడా అన్ని విధాలుగా సహకరిస్తున్నారు, ఎమ్మెల్యే గారికి ఇంకా ఫండ్స్ రాలేదు, ఫండ్స్ వస్తాయి ఆయన కూడా, వచ్చినప్పుడు అందరూ కలిసే చేసుకుంటాం, అటువంటిది ఏం లేదు. ప్రజలు ఏదో ఒకటి చెప్తా ఉంటారు వాళ్ళు, కానీ అటువంటిది ఏం లేదు. సో ఏంటి సార్, అంటే భవిష్యత్తులో మీరు ఏమైనా ఆశిస్తున్నారా మంత్రి పదవి? సో అది అవకాశం ఉందా? ఇప్పుడు కేబినెట్ పరిమితం అయిపోయింది, గతంలో అంటే మనకు ఎక్కువ అవకాశం ఉండే 36 మంది అవకాశం ఉండేది, అప్పుడు దాంట్లో మనకు ఉమ్మడి మైనారిటీలోకి ఇచ్చిండ్రు, అది సహజమైన విషయమే. కానీ ఈ పరిస్థితుల్లో ఒక వర్గం సంబంధించిన ఇద్దరు మైనారిటీలకు ఇవ్వడం కొద్దిగా ఆయన కష్టతరంగా ఉండదు అని నేను భావిస్తున్నాను. ఓకే, ఉన్న వాస్తవం కూడా అదే, అంటే ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఉండాలి,
ఆ విధంగా అంటే ఒకనొక సమయంలో మీ పేరు కూడా వినిపించింది. వినిపించే మంత్రి పదవి వస్తుందని తర్వాత మొన్న రీసెంట్గా మండలి చైర్మన్గా కూడా మీ పేరు ప్రస్తావనకు వచ్చింది, చర్చకు వచ్చింది. నేనే మండలి చైర్మన్ కొద్దిగా సుముఖ అంటే మిమ్మల్ని అడిగారా సార్? అడగలేదు కానీ నేను కొద్దిగా సిగ్నల్స్ ఇచ్చిన. ఓకే, పేరు వస్తుందని తెలిస్తే ఆ సిగ్నల్ వద్దని చెప్పారా? వద్దని చెప్పాను. ఎందుకు సార్ అంటే వద్దనుకున్నారా? అంటే ఇక దానికి రాజకీయాల నుంచి కట్ అయిపోతాం. ఓకే రైట్, అంటే ప్రజలతో సంబంధాలు పూర్తిగా దూరం అయిపోతారు, రాజ్యాంగబద్ధమైన పదవి కాబట్టి ఇబ్బంది అవుతుంది అని భావించారు. ఎందుకంటే ఇప్పుడు నేను నా పరిస్థితి మీరు చూస్తున్నారు, అవును, పొద్దుగాల నుంచి ఎంతమంది ఉన్నది, ఎప్పుడు నా దగ్గర నేను రాజకీయాల్లో లేనప్పటి నుంచి కూడా మెయింటైన్ చేస్తున్నా. డైలీ నా దగ్గర పబ్లిక్ ఇదే విధంగా ఉంటుంది. నేను మ్యాక్సిమం హైదరాబాద్లో ఉంటాను. ఈవెన్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ వీక్ వస్తుంటాయి. ఆ విధంగా ప్రజలతో టచ్లో ఉంటాను కాబట్టి నేను సుముఖత చూపెట్టలేదు దాంట్లో. సరే, ముఖ్యమంత్రి గారు నాకు అడగలేదు, ఎవరు అడగలేదు, కానీ ప్రస్తావన వచ్చింది, పేరు వస్తుందో అంటే ఎవరికి చెప్పాలో వాళ్ళతో చెప్పిన. సార్, రాష్ట్రంలో సీనియర్ పొలిటీషియన్గా ఓ మైనార్టీ లీడర్గా వారి అభివృద్ధికి మీరు చేస్తున్న కృషి ఏంటి? అంటే ఇప్పుడు గతంలో కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు, అవును, మంత్రి కాకముందు కూడా రాజశేఖర రెడ్డి గారితో సన్నిహితంగా ఉంటుంటే అప్పుడు వారికి చెప్పినండి, సార్ ఇప్పుడు రిజర్వేషన్స్ మనం ప్రయత్నం చేస్తున్నారు, మీరు మేనిఫెస్టోలో వాగ్దానం చేసినారు, ఇట్స్ ఓకే, మీరు ప్రయత్నం చేయండి, కాకపోతే రిజర్వేషన్స్తో పాటు విద్యాపరంగా వాళ్ళకు డెవలప్ చేయాలి. ఓకే, ఎందుకంటే వాళ్ళు వెనుకబడి ఉన్నారంటే దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి, కానీ ప్రధానమైన కారణం విద్యాపరంగా వాళ్ళు వెనుకబడి ఉన్నారు. ఓకే, విద్యాపరంగా పైకి వస్తేనే వాళ్ళ అభివృద్ధి జరుగుతుంది తప్ప ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. విద్య ఉంటే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, ఎంప్లాయ్మెంట్ వస్తేనే వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు, అప్పుడే వాళ్ళు బాగుపడతారు. అప్పటిదాకా వాళ్ళు బాగుపడే పరిస్థితి లేదు. విద్యాపరంగా వాళ్ళకు ప్రోత్సహించాలనే మాట నేను అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. అప్పుడు కూడా వాళ్ళు స్కాలర్షిప్స్ కానివ్వండి పెద్ద ఎత్తున, ఎందుకంటే వాళ్ళు రివ్యూ చేసినప్పుడు మనం ఆ రోజులలో ప్రైమరీ పిల్లలకు 80 రూపీస్ స్కాలర్షిప్ ఇస్తుంది. ఓకే, అయితే అన్నాడు ఆయన రివ్యూ అయ్యారు, 80 రూపాయల ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటున్నారా 80 రూపాయలకు? ఫోటోలు తీయాలంటే 15-20 రూపాయలు కావాలి, 2 ఫోటోలు కావాలి. ఎందుకు పెట్టినవా? ఎవరు పెట్టినది 80 రూపాయలు కట్టడం అని తీసేయండి, అది ఇస్తే ఇవ్వండి, లేకుంటే ఇవ్వకండి. ఎవరన్నారు సార్? అన్నమాట రాజశేఖర రెడ్డి గారు. అవునా? రివ్యూ పెట్టుకుంటుండే ఆయన, ప్రతి డిపార్ట్మెంట్కు ఎవ్రీ 2 మంత్స్కు రివ్యూ పెట్టుకుంటుండే. మైనార్టీ వెల్ఫేర్ రివ్యూ వచ్చినప్పుడు, పవర్ ప్రెజెంటేషన్ అయినప్పుడు ఈ మాట చెప్పిండు, చెప్పేసి చేంజ్ చేసేయండి. చేంజ్ చేస్తే పెంచిండు, పెద్ద ఎత్తున పెంచిండు, స్కాలర్షిప్స్ అన్నీ పెంచిండు. తర్వాత బయట దేశాలకు పోయే స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరిగింది. ఐఏఎస్ల వాళ్ళ ట్రైనింగ్ కూడా క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. ఆ విధంగా కొన్ని చర్యలు తీసుకున్నాడు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వారే గ్రహించినారు. వారు చెప్పారు ఏమంటే విద్యాపరంగా వీళ్ళకు పైకి తీసుకురావాలి. ఓకే, ప్రధానంగా మనం ఆలోచన చేయాలి. బడ్జెట్ పెంచుతున్నాము, ఆ బడ్జెట్ సరే, దానికి ఇబ్బంది లేదు. ఆ విధంగా వాళ్ళు పెద్ద ఎత్తున దాదాపు 526 రెసిడెన్షియల్ స్కూల్స్ శాంక్షన్ చేస్తే అందులో 205 మైనారిటీకి సంబంధించిన స్కూల్స్ అట్ ఏ టైం స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, దాంతో పెద్ద ఎత్తున పిల్లలకు చాలా బెనిఫిట్ జరుగుతుంది. ఒక పిల్లగానిపైన 100,000 నుంచి 125,000 ఎక్స్పెండిచర్ నెలకు వస్తుంది. ఆ విధంగా గతంలో ఎన్నడూ కూడా ఎడ్యుకేషన్ జరగలేదు. ఓకే, ఇప్పుడు ఆ స్థాయిలో ఎడ్యుకేషన్ జరుగుతున్నది, ఇది చాలా శుభ పరిణామం. ఓకే, ఇవి ఇంకా పెంచుకుంటూ పోతాం అనే మాట చెప్పడం జరుగుతుంది. దీంట్లో చాలా మంచిగా ఫలితాలు వస్తాయి. డెఫినెట్గా చదువుకున్న వాళ్ళు ప్రతి దాంట్లో ప్లేస్మెంట్లు దొరుకుతాయి వాళ్ళకు. ఆ స్టాండర్డ్లో స్కూల్స్ నడుస్తున్నాయి, మనం విజిట్ చేస్తున్నాం అక్కడక్కడ. వాళ్ళు ఇంత అరగలంగా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్లో అంటే చెప్పలేని పరిస్థితి. గతంలో అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంటుండే గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కూడా, మోడల్ స్కూల్స్ కానీ దాంట్లో అంత మంచి ఎడ్యుకేషన్ జరుగుతుందంటే మైనార్టీ వర్గాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ స్టెప్ తీసుకుంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేదు. ఈరోజు రిజర్వేషన్స్ అన్నారు, రిజర్వేషన్స్ మనకు డిలే అవుతున్నాయి. ఎందుకంటే రిజర్వేషన్స్ అంతా ఈజీగా వచ్చే పని కాదు అది. ఓకే, ఎందుకంటే ఒక దశలో 50% దాటకూడదు అనే నిబంధన ఒకటి కాకపోతే దాంట్లో ఇప్పుడు ఇందిరా సహాని కేసులో ఎక్స్ట్రాఆర్డినరీ కండిషన్స్ ఉంటే అది దాటొచ్చు కూడా అని ఒక వెసులుబాటు కల్పించడం జరిగింది. అయితే ఎక్స్ట్రాఆర్డినరీ కండిషన్స్ మనం ప్రూవ్ చేయాల్సి వస్తుంది, దానికి టైం పడుతుంది, ఇమీడియట్గా అయ్యే పని కాదు. మెయిన్ వైల్ మనం టైం వేస్ట్ చేయకుండా మన భావితరాలకు
కావలసిన ఎడ్యుకేషన్ మనం సఫలీకృతం అయితే నూటికి నూరు పాలు వాళ్ళు పైకి వస్తారనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారికి కలిగి ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళు చేస్తున్నారు. బయట దేశాల స్కాలర్షిప్ కూడా చాలా పెద్ద ఎత్తున పెంచారు. దానికి మళ్ళీ లిమిట్ లేకుండా ఎంతమంది పెట్టుకుంటే అంతమందికి ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మంచిగా సార్, ఇప్పుడు నీమ్స్ జైరాబాద్కు ఆర్థిక మండలి నీమ్స్ రావడం జరిగింది. దాదాపు 5 ఏళ్ల కాలం అయిపోతుంది. సో ఇప్పటి వరకు దాదాపు 2,000-3,000 ఎకరాల భూముల్ని సేకరించారనేది ఒక చర్చ. ఇంకొంత సేకరించాల్సిన పరిస్థితి. సో ఇప్పటి వరకు ఇక్కడ కంపెనీస్ అంటే వివిధ రంగాలకు సంబంధించిన వివిధ ప్రాజెక్టులు ఇక్కడికి ఇప్పుడు ఏమైనా వచ్చాయా? ఎట్లా ఉంది సార్ దానికి సంబంధించి? ఇప్పుడు దానికి ఏమన్నదంటే 12,000 ఎకర్స్ సేకరించాలి. యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్ 12,000 ఎకరాలు కావాలి. దాంట్లో ఇప్పుడు వాళ్ళు 3,500 సేకరించడం జరిగింది ఇప్పటి వరకు. అయితే దాంట్లో ఒక పొరపాటు ఏమైందంటే వీళ్ళు నోటీసెస్ 3,500 వరకే ఇచ్చిండ్రు. ఓకే, ఫస్ట్ ఫేజ్ అని. ఆ ఫస్ట్ ఫేజ్లో ఏమైంది, 5 లాక్స్ సమ్ చేంజ్కు ఒప్పందం జరిగింది. కాన్సెంట్ అవార్డుతోనే అందరూ భూములు ఇచ్చుకున్నారు. ఓకే, ఎక్కువ మట్టుకు రాళ్ళు రప్పలు ఉన్న భూములు ఎక్కువ ఉన్నాయి. ఓకే, దాంట్లో కొన్ని మంచి భూములు కూడా వచ్చాయి, సాగు పనిచ్చే భూములు కూడా పోయింది. ఆ విధంగా 5 లాక్స్ సమ్ చేంజ్ వరకు ఇచ్చుకున్నారు. కాన్సెంట్ అవార్డుతో ఇచ్చుకున్నారు, అది అయిపోయింది. ఓకే, అయితే నేమ్స్ ఏర్పాటు అవుతున్నది పెద్ద పబ్లిసిటీ జరిగింది. అవును, దాంట్లో ఏం చేసినారు, బయట వాళ్ళు బీదర్ కానీ హైదరాబాద్ వాళ్ళు కానీ పక్కకు ఉన్న వాళ్ళ దగ్గర వచ్చి 10 లక్షలకు 12 లక్షలకు 18 లక్షలకు 20 లక్షలకు పెట్టేసి కొనేసుకున్నారు భూములు. కొనేసుకున్నారు ఇప్పుడు వాళ్ళ అక్విజిషన్కు ఒప్పుకోవడం. ఓకే, రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అది అయితే. ఓకే, అయితే ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండదు, గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి ఉండదు. దానికి ఇప్పుడు మధ్యలో ఏ వర్గం తీస్తారో మనం ఆలోచన చేయాలి. తాత్కాలిక ఈ అంశాన్ని, ఈ మీరు చెప్తున్నటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారా సార్? మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉన్నది, అందరి దృష్టికి ఉన్నది. ఓకే, దాంట్లో ఇబ్బంది ఏమైందని ముఖ్యమంత్రి గారు కూడా అడుగుతున్నారు. ఓకే, దానికి మళ్ళీ వయా మీడియా ఏదో ఒకటి డిసిషన్ తీసుకుంటేనే అది సాధ్యపడుతుంది తప్ప, లేకుంటే ఫస్ట్ టైంలోనే మొత్తం 12,000 ఎకరాలకు నోటీసెస్ ఇచ్చేసి కాన్సెంట్ అవార్డు తీసేసుకుంటే మనం పైసలు వచ్చిన సరే అప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే అయిపోతుండే. అది కాకుండా వీళ్ళు కొద్ది కొద్దిగా ఇన్స్టాల్మెంట్ బేసిస్లో సేకరణ చేయడం పొరపాటు అయింది. ఓకే, రైట్ సార్. సో జైరాబాద్ అభివృద్ధికి సంబంధించి సార్, సో చివరిగా ఏం చెప్తారు, ఇప్పటివరకు జరుగుతున్న అంటే ఈ 5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి, సో భవిష్యత్తులో ఇంకేం చేయాల్సింది ఉండి, అంటే మీరు పర్సనల్గా అరే జైరాబాద్లో ఇది చేయాల్సింది ఇంకా మిగిలిపోయిందన్న అంశం కానీ విషయం కానీ ప్రాజెక్ట్ కానీ ఏదైనా ఉందా సార్? ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్స్ అయితే మనకు ఏం అవకాశం లేదు. నిమ్స్ గురించి పరిస్థితి మీకు చెప్పాను. ఒకవేళ అది సఫలీకృతం అయితే 2వ హబ్ అయిపోతుంది. పూనా తర్వాత ఇండియాలో 2వ హబ్ జైరాబాద్ తయారవుతుంది. అంత పెద్ద ఎత్తున అవును కార్యక్రమం. మొన్న కూడా తాజాగా అసెంబ్లీలో కేటీఆర్ గారు మంత్రి మాట్లాడుతూ జైరాబాద్కు దాదాపు 4-5 ప్రాజెక్టులకు సంబంధించి అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. అయితే దాంట్లో అది అయిపోతే మనకు టోటల్గా ఎంప్లాయ్మెంట్ దాదాపు ఒక 2 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశం ఉన్నది. దాంతో ఫ్లోటింగ్ పాపులేషన్ పెరిగిపోతుంది, జనాలు పెరిగిపోతుంది, పట్టణీకరణ ఎక్కువైపోతుంది. ఇప్పటికే దాదాపు 15 ఎకరాలలో లేఅవుట్లు నడుస్తున్నాయి జైరాబాద్. ఓకే ఓకే, చుట్టుపక్కల మొత్తం సరౌండింగ్స్లో 1500 ఎకర్స్ నాట్ ఏ జోక్ మొత్తం ప్లాట్స్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ నడుస్తాయి. పెద్ద ఎత్తున ల్యాండ్స్ కూడా చాలా పెద్ద రేట్ భూమి వచ్చేసింది. భూమి వచ్చేసింది, ఆ విధంగా ఉన్నది. డెఫినెట్గా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా నిధులు కేటాయింపులు కూడా చేస్తున్నారు. మనకు దాదాపు మున్సిపాలిటీకి 70 కోట్లు ఇచ్చారు. ఓకే, పనులు జరుగుతున్నాయి, ఇప్పుడు నడుస్తున్నాయి. దాంట్లో మనకు కావాల్సింది స్వీమింగ్ మిషన్స్ ఆధునికంగా ఏ విధంగా అయితే గ్రేటర్ హైదరాబాద్లో చేస్తున్నారో ఆ స్థాయిలో మనం కూడా ఇక్కడ పనులు చేపడుతున్నాం. ఆ విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తున్నది కాబట్టి హైదరాబాద్ మంచి ఫ్యూచర్ ఉంటుందని నేను భావిస్తున్నాను. సో రాజకీయంగా మీకు మిగిలిపోయిన అంటే ఇది చేయాల్సింది ఉండే, నేను ఈ మంత్రిగా పనిచేయాల్సింది ఉండే, ఇది చేయాల్సింది ఉండన్న ఏదైనా మిగిలిపోయిన అంశం ఉందా సార్? రాజకీయంగా మీరు అసంతృప్తికి గురైన సందర్భం కానీ, సో కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఘటన కానీ? ఇప్పుడు ఎడ్యుకేషన్లోనే మనకు కొద్దిగా ఇబ్బంది అవుతున్నది. ఓకే, అన్ని కరెక్ట్ సక్రమంగా నడుస్తున్నాయి. ఇప్పుడు ప్రాజెక్టు విషయానికి వస్తే ముఖ్యమంత్రి గారు 100,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తామన్నారు. అది ఒక పెద్ద సమస్య తీరిపోతుంది ఒకవేళ వస్తే. ఉన్నది ఇప్పుడు మైనారిటీలు ఎక్కువ ఉన్నందుకు వాళ్ళకి ఎడ్యుకేషన్ గురించి మనకు అన్ని విధాలుగా సదుపాయాలు లేకపోవడం, కావలసిన స్టాఫ్ లేకపోవడం, అరకుర స్టాఫ్తోని నిధులు తక్కువ ఉండడం, ఆ విధంగా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. దృష్టి తీసుకుపోయినా, ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోయినా ఒక సమీక్ష పెడదామని వారు చెప్పడం జరిగింది. మొత్తం కాలేజెస్ సమీక్ష పెట్టేసి ఇంతకుముందు సెల్ఫ్ ఫైనాన్స్ అని
కాలేజెస్ ఇచ్చారు గత ప్రభుత్వంలో, రాజశేఖర రెడ్డి పీరియడ్లో కానీ అంతకన్నా ముందు కానీ చంద్రబాబు నాయుడు పీరియడ్ వితౌట్ ఎనీ ఫైనాన్స్ శాంక్షన్ ఇచ్చుకుంటూ పోయాడు. ఓకే, ఆ సెల్ఫ్ ఫైనాన్స్ అంటే పైసలు ఎవరు కానీ, నేను 7 సంవత్సరాలు నేను ఇచ్చిన స్టాఫ్కు మొత్తం. ఓకే, తర్వాత గీతారెడ్డి ఒక 2 సంవత్సరాలు ఇచ్చి ఆమె బంద్ చేసింది, పేరెంట్స్ మీద పడ్డది అది. ఓకే, ఆ విధంగా ఇక కొందరు ఏడేళ్ళు ఇచ్చారా సార్? ఆ 7 ఏళ్ళు ఇచ్చాను, 7 ఇయర్స్ నేను ఇచ్చిన స్టాఫ్ సెల్ఫ్ ఫైనాన్స్ కింద సెల్. అయితే మొన్న ముఖ్యమంత్రి గారు మొత్తం అవి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని అయితే సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఉండే మొత్తం గవర్నమెంట్ పే చేసే విధంగా ఆర్డర్ జియో ఇచ్చారు. ఓకే, అది ఇప్పుడు స్ట్రీమ్లైన్ అయిపోయింది, వాళ్ళ గవర్నమెంట్ నుంచే శాలరీస్ వస్తున్నాయి. ఆ విధంగా ఎడ్యుకేషన్లో కూడా మనం ప్రయత్నాలు చేస్తున్నాం, అది సాధించుకుంటే అయిపోయింది. సార్, 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అంశం కావచ్చు, అంటే మీకు రాజకీయంగా ఎందుకు నేను రాజకీయాల్లోకి వచ్చాను రా బాబు అనుకున్న క్షణాలు ఏమైనా ఉన్నాయా సార్? కొద్దిగా సెంటిమెంటల్గా ఆలోచన చేస్తే నాకు కొద్దిగా మెథడ్ స్వభావం ఉన్నది. ఎస్, సౌమ్యంగా ఉంటారు, మృదువుగా ఉంటారు, ఎక్కువ వివాదాల జోలికి వెళ్ళరు. జోలికి వెళ్ళను, కాకపోతే ఏదైనా ఇష్యూ జరిగిందంటే దానికి సీరియస్గా తీసుకుంటాను, స్పందిస్తారు. ఓకే, అదే కారణంతో నాకు షుగర్ కూడా వచ్చింది. నా ఫ్యామిలీలో ఎవరికి షుగర్ లేదు, కానీ ఎక్కువ మటుకు పొలిటీషియన్స్కు అందరికీ షుగర్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది. రెగ్యులర్గా ఈ టెన్షన్స్ ఉంటాయి, అనుకోకుండా టెన్షన్స్ వస్తాయి, మన ప్రమేయం లేకుండా టెన్షన్స్ వస్తాయి. సరే, మన ప్రమేయం ఉండే దానికంటే మనం సిద్ధపడతాం, అనుకోకుండా చాలా వస్తూ ఉంటాయి. అటువంటి దానికి ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది, కానీ అంత సీరియస్ ఇష్యూస్ ఏం లేవు. ఎందుకంటే ప్రజలతో చాలా మంచిగా ఉన్నా, ప్రజలు కూడా నాకు చాలా గౌరవిస్తారు, అన్ని విధాలుగా ఆదరిస్తారు, కాబట్టి నాకు ఇబ్బందులు అటువంటి ఏం లేవు. ధారాబాద్ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా నాకు చాలా మంచి సపోర్ట్ దొరుకుతుంది. ఎప్పుడైనా కూడా ఇప్పటికీ నేను ప్రతి పండుగకు నాకు పిలుస్తారు, దసరా కానీ, దీపావళి కానీ, ఈద్ మిలాప్ కానీ, అన్నిటికీ నేను పాల్గొంటాను, టెంపుల్స్లలో పోతాను, ప్రతిదానికి గణేష్ నిమజ్జనం అప్పుడు నేను ఉండి మొత్తం డాయిస్ మీద ఉండి మొత్తం జరిపిస్తాను, ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అందరం కలిసిమెలిసి పండుగలు చేసుకుంటాం. ఈ ధారాబాద్కు ఒక ప్రత్యేకత ఉన్నది, పక్కకు బీదర్ ఉన్నది, ఆడ గొడవలు జరుగుతాయి, సదాస్పేటలో ఎన్నో సందర్భాలు గొడవ జరుగుతాయి, కానీ మన దగ్గర మాత్రం ఎప్పుడు అట్లాంటిది జరగలేదు, జరగబోదు కూడా. ఆ సాంప్రదాయం ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఉన్నారు, కేవలం నువ్వు నేను ఉన్నంత మాత్రాన అది సాధ్యపడదు, సామరస్యం తత్వం ఉండాలి, ఆ తత్వం ఇక్కడ ఉన్నది ప్రతి దాంతో ఇబ్బందులు ఏం లేవు. చివరిగా సార్, మీ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకు ఇప్పటి వరకు అయితే మనం చేయగలిగినవి చేసినాము, మునుముందు కూడా ఇంకా చేయాల్సిన పనులు డెఫినెట్గా మనం చేస్తాము. మీరు ఆదరిస్తే 100% ఈ ప్రభుత్వానికి కూడా ఆదరించండి. మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎందుకంటే ఇప్పుడు ఏదైనా చేయాలంటే చేయగలిగే స్థాయి సత్తా స్తోమత కేవలం అధికార పార్టీకి ఉంటుంది తప్ప వేరే పార్టీ వాళ్ళకు ఉండదు. అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడుతున్నాను, రాజకీయంగా మాట్లాడడం వేరేగా. కానీ అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మడిపోతేనే మనకు పనులు జరుగుతాయి, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు కింది నుంచి మీ దాకా మొత్తం టీఆర్ఎస్ ఉన్నది, ఏదో కౌన్సిలర్ వేరే పార్టీ వాళ్ళు గెలిస్తే మళ్ళీ అభివృద్ధి కుంటు పడుతుంది. ఆ విధంగా ప్రజలకు ఒక మెసేజ్ చెప్తున్నా, అందరు కలిసి సహకరించండి, 100కి 100% హైదరాబాద్కు డెవలప్ చేసుకుందాం. హైదరాబాద్ మొత్తం జిల్లాలోనే ఒక 1 టౌన్గా మనం దానికి సాధిస్తాం, మీరందరూ సహకరించాలని వారికి మీద. అంటే సీనియర్ పొలిటీషియన్గా, అంటే కేవలం హైదరాబాద్ ప్రాంతానికి పరిమితం కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనే సీనియర్ పొలిటీషియన్ మీరు. సో 30 ఏళ్ళుగా రాజకీయాలు ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో రాజకీయాల్లో కొంత ఈ జంపింగ్స్, అంటే ఒక పార్టీలో ఒక పార్టీ కండువా నుంచి గెలిచి మరో పార్టీ మారడం కావచ్చు, ఈ పరిణామాలు చూస్తూ ఉన్నాం. రాజకీయాల్లో విలువ లేకపోవడం, నైతికతను కోల్పోయి, అంటే ప్రజలు ఒకరికి పట్టం కడితే మరొక పార్టీకి వెళ్ళే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కొంత చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ ఏదైతే గత 10 ఏళ్ళుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నాము. సో ఈ అంశాలకు సంబంధించి ఎట్లా అనిపిస్తుంది సార్? నిజంగా మీరు గతంలో కూడా రాజకీయాలను అబ్జర్వ్ చేశారు, సో దానికి దీనికి కంపేర్ చేసినప్పుడు మీరేం చెప్తారు సార్? అసలు పాలిటిక్స్ ఈ విధంగా ఉంటాయా అని నేను కలలో కూడా ఊహించలేదు. ఓకే, ఈ జంపింగ్ మీరు అన్నారు ఇంతకు ముందు మాట్లాడుతూ, పార్టీ మారాలంటేనే నేను చాలా ఇబ్బందికర పరిస్థితి అది. అవును, నా స్వభావం అటువంటి, ఏ పార్టీలు ఉన్నా లాస్ట్ కట్టుబడి పనిచేయబడి ఉండాలి, దానికి ట్రూ ఫాలోవర్గా ఉండాలి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారంటే టీఆర్ఎస్ కోసం 100% పనిచేయాలి అంతే. ఓకే, అటువంటి ఆలోచన ఏమి లేదు, కానీ ఇప్పుడు అటువంటి చేస్తున్నారంటే అసలు మనకు మింగుడు పడడం లేదు. సో ఇంకొక మాట విమర్శ వస్తుంది సార్ ప్రతిపక్షాల నుంచి, అంటే ప్రతిపక్షాలని బలహీనపరచడం, ప్రతిపక్షాలను నిర్వహించేసే కుట్రలో భాగమే కేసీఆర్ గారు అందరినీ తమ పార్టీలోకి
తీసుకుంటున్నారు అంటే కొంటున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి సార్. అటువంటి అవసరం ఉన్నదా అని నేను అనుకుంటున్నాను. ఈరోజు మీ టీఆర్ఎస్ పార్టీగా ప్రభుత్వానికి అట్లాంటి అవసరం అయితే లేదు, మెజారిటీ ప్రజలు ఇచ్చారు. దాదాపు మొత్తం టోటల్ మెజారిటీ ఉండే కదా మనకు, 82 సీట్స్ వచ్చింది. మళ్ళీ వాళ్ళకి ఫర్దర్గా కొనే అవసరం ఉన్నదా? వాళ్ళంతట వాళ్ళు అభివృద్ధి జరగాలని వస్తున్నారు. ఓకే, అధికార పార్టీ ఏమో ఉంటే అభివృద్ధి జరుగుతుంది, లేకుంటే కొంచెం తక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఆ మాటకు వస్తే మన దగ్గర గీతారెడ్డి ప్రతినిధి వహించింది, పక్క కొంత మొత్తం నారాయణ ఖేడ్ కానీ సంగారెడ్డి కానీ వాళ్ళకి నిధులు చూస్తే మనకు 10% నిధులు కూడా రాలేదు గతంలో. ఓకే, రాలేదు. సహజంగా ఉంటుంది. జిల్లా మంత్రిగా కొనసాగారు అప్పుడు అభివృద్ధి జరగలేదు సార్ ఆశించిన స్థాయిలో. ఆమెనా, ఏం చేసిందని చెప్పమండి. ఒక్క పని చేయలేదు. అది నేమ్స్ నేను తెచ్చినా అని చెప్పుకుంటుంది, అంత తప్ప వేరేదేం లేదు. నేమ్స్ ఏమదంటే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చింది. అవును, ఒకటేమో ఆయన రాయలసీమకు తీసుకున్నారు, ఏమైనామో ఇండస్ట్రీ మినిస్టర్ ఉండే నాకు హైదరాబాద్ కావాలంటే సరేలే అని నా రాయలసీమ అక్కడ తీసుకుపోయాడు, ఇక్కడ ఇచ్చేసాడు. ఆయనకు అసలు కంట్రోలే లేకుండే, కిరణ్ కుమార్ రెడ్డికి గ్రిప్ అనేది కూడా లేకుండా. దామోదర్ ఒక వైపు నుండి ఫోర్స్ చేయబట్టిండి మొత్తం తెలంగాణ అట్లా. ఆయన భయపడకుండానే పలికాలను ఆ విధంగా నడిచింది. ఆమె ఏం చేయలేదు, ఇక్కడ మంత్రి గుండి కూడా ఆమె ఏం చేయలేకపోయింది. కేవలం మనకు నిధులు వచ్చినాయి అంటే కేసీఆర్ గారు హరీష్ రావు ద్వారా నిధులు కేటాయించడం జరిగింది. కానీ కంపేర్ చేసుకుంటే సంగారెడ్డి నారాయణ ఖేడ్ కన్నా మనం ఏం పనికిరాము అందులో. ఆ విధంగా ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉంటే డెఫినెట్గా అభివృద్ధి జరుగుతుందని వాళ్ళకు కూడా తెలుసు. ఓకే, ఆ దృష్టిలో పెట్టుకుని వాళ్ళంతా జాయిన్ అయ్యారు. అంటే ఈ గత 5 ఏళ్ల కాలంలో మాత్రం గణనీయమైన అభివృద్ధి సాధించిందంటారు. 100% సాధించి ఎవరు కూడా కాదనలేని పరిస్థితి, లెక్కలు చెప్తాయి. కావాల్సిన సార్, ఇక్కడ ఇంకొక అంశం, గ్రామాలలో పోతే ఎక్కడ చూస్తే తెల్లగా కనిపిస్తున్నాయి గ్రామాలు, అన్ని సీసీ రోడ్లు. గతంలో ఆ పరిస్థితి ఉండేనా చెప్పండి మీరు నాకు. ఎక్కడ కూడా మీరు కావాలంటే మీరు పోదాం, నడు ఏ విలేజ్కి పోదాం. వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఏమైనా కొన్ని మిగిలిన ఉంటే మిగిలిన ఉండొచ్చు, 100% అయినాయని నేను మాట చెప్పడం లేదు. అభివృద్ధి అనేది రోజుతో అయ్యేది కాదు, కంటిన్యూ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. దానికి అయిపోయిందనే మాట చెప్పడానికి రిలీవ్ లేదు. కానీ ఎంత వేగంగా మనం చేసుకున్నామో ఈ 5 సంవత్సరాలు, గతంలో 70 సంవత్సరాలు స్వాతంత్రం సాధించినప్పటి నుంచి ఇప్పటి వరకు అంత వేగంగా ఎక్కడ కూడా మన రాష్ట్రంలో అభివృద్ధి జరగదు. సార్, ఉద్యోగాలకు సంబంధించి జహీరాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా వివిధ కంపెనీలు, మహీంద్రా లాంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు ఇక్కడ కొలువై ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కానీ స్థానికులకు ఆశించిన స్థాయిలో ఉద్యోగ కల్పన విషయంలో కొంత వారికి అన్యాయం జరుగుతుందన్న చర్చ, కొంత ఆందోళన ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కావచ్చు, యువతలో కనిపిస్తూ ఉంది. సో దానికోసం మీరు ఎట్లాంటి కృషి చేయబోతున్నారు? గతంలో వాళ్ళు చేసుకున్నారు, అపాయింట్మెంట్స్ అయిపోయినాయి. కేవలం మనకు 4th క్లాస్ ఎంప్లాయీసే మన ప్రాంతం సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు గతంలో. ఇప్పుడు ఎడ్యుకేషన్లో ఇప్పుడు కొద్దిగా పైకి వస్తూ ఉంటే పరిస్థితి ఏమైందంటే క్యాంపస్ సెలెక్షన్ చేస్తున్నారు, ఇంటర్వ్యూలు పెడతలేరు వాళ్ళు, డైరెక్ట్ టాప్ 10 కాలేజెస్కి పోతున్నారు, క్యాంపస్ సెలెక్షన్ చేసుకొని వస్తున్నారు. ఆ విధంగా పరిస్థితి ఉన్నది. అయితే కొద్దిగా మార్చాలి, అది ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకోకపోవడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి సంపాదన చేసుకుంటున్నారు హైదరాబాద్ ప్రాంతం నుంచి. కనీస సౌకర్యాలు కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం లేదు. ఈ మధ్యలోనే వాళ్ళకు మీద పెట్టేసి అది ఏమంటారు, సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఓకే, దాని కింద వాళ్ళతో పనులు తీసుకుంటున్నాం. కొన్ని కంపెనీస్తో ఇంతవరకు వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ లేవు, ఏం లేదు, ఎక్కడ లేదు. ట్యాక్స్లు కూడా కట్టని పరిస్థితి ఎన్నో సందర్భాలలో. ఈ మహీంద్రా కూడా సంవత్సరాల తరబడి ట్యాక్స్ ఎగ్గొట్టింది. ఓకే, ఎందుకంటే అక్కడ భూషణలికి వస్తుంది, భూషణలికి గ్రామ పంచాయతీ, గ్రామ పంచాయతీ వాళ్ళు మాకు వస్తుంది అనాలి, హైదరాబాద్ మున్సిపాలిటీ వాళ్ళు మాకు వస్తున్నారు. వాళ్ళకి ఇద్దరు కట్టకుండా వాడు తప్పించుకొని తిరిగింది. మళ్ళీ నేను వచ్చి లిమిట్స్ మొత్తం పెంచేసి హైదరాబాద్ మున్సిపాలిటీ కింద తీసుకున్నాను, అల్లానా కానీ ఇది కానీ మహీంద్రా కానీ అన్నీ మొత్తం మున్సిపాలిటీ కింద తీసుకొని అప్పటి నుంచి ట్యాక్స్ వాళ్ళ మీద వేస్తే ట్యాక్స్ కడుతున్నారు. ఆ విధంగా పరిస్థితి ఉన్నది. జాబ్స్ గురించి ఇబ్బంది ఉన్నది కాదనని కాదు, ఫ్యాక్టరీలు చూడడానికి మన దగ్గర ఉన్నాయి కానీ స్థానికంగా ఎంప్లాయ్మెంట్ అంత మందికి లేదు, కావాల్సినంత మందికి లేదు. కేవలం లేబర్ కేటగిరీస్లో మన వాళ్ళు పోతున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫరీరుద్దీన్ గారు, ధన్యవాదాలు. మీరు మాకు దాదాపు గంట పాటు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.